शरारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तो वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि ఏమిటండి ఉత్త చేతితో వస్తున్నారు ప్రసాదం ఎక్కడ ఇంకెక్కడి ప్రసాదం అయ్యా నా పిండాకుడు మొత్తం మాయమైపోతాను రాజమా రాజమా ఏమిటి గోపయ్య మామ ఓ కిలో వెన్న కావాలి అందుకనే ఇదిగో ఆ ఇంట్లో పట్టి కలిసి మా ఇంట్లో ఇప్పుడే తీసిన తాజా వెన్న ఉంది రాయిస్తాను ఇంకొంచెం పిండి కలుపు నా తల్లే నా తల్లే ఎక్కడ మా వెన్న ఇంకెక్కడ వెన్నయ్యా ఇదంతా ఆ గోపి గడిపనే మీకు ఆ గోపి గారు కనిపించాడా నీకేం చేశాడు ఏం చెప్పంటాను నా కడుపు రగిలిపోతూ ఉంది నా వెన్న గిన్న అన్ని మాయం చేశాడు నీ వెన్నేనా నా కుండెడు పాలు మాయం చేశాడు అంతేకాదు నా కుండెడు పెరుగు పొట్టను పెట్టుకున్నాడు వీడు అగాయిత్యాలు మితి మీరిపోతున్నాయి ఇక మన ఊరుకు లాభం లేదు పదవి వాడి భర్త పడదాం ఇక్కడే ఈ పాటల్లోనో తోపుల్లోనో ఉండుంటాడు ఇక్కడ ఎక్కడ ఉన్నట్టున్నాడండి ఎక్కడ నా పిండాకుడు చెట్టు మీద పిట్టైనా లేండి ఇవాళ నా కంట పడనే చెప్పా నువ్వా వాడాలను కొట్టింది చెబుచివాడు నేను కాదు అయితే వాడు బ్రేక్ నే చెప్తున్నాను మర్యాదగా నా కంట పడు లేకపో ఏమండి నా కళ్ళకు సరిగ్గా అంటలేదు వాడేనా Thank you.
మర్యాదగా నువ్వే కిందకు వస్తావా లేకపోతే నన్నే పైకొచ్చి నీ సంగతి తెలిసేమంటావా ఉత్తరే రావడం కాదురా ఇవాళ నీ నరాలు లాగేసి అలా చూస్తూ నిలబడతారేమిటో లేపండో పిలిచావా భక్త నా పిండాకుడు నేను నీ భక్తుండరా పుండాకుడు దేవుణ్ణి దుర్భాషలాడొద్దు పాపం మూట కట్టుకోవద్దని నిన్నిసార్లు హెచ్చరించాను ఇహలాభం లేదు నీ కర్మ ఏమిట్రా నా కర్మ నీ కర్మను ఎందుకు ఆవేశం భక్త దేవుడు పేరుతో మూడు సేర్ల ప్రసాదం చేయించి సగం ధర్మకర్త గారు మిగతా సగం మీరు మెక్కేసి ఆ మిగిలిన అడుగు పొడుగు కాస్త భక్తుల మహాన విదిలిస్తున్నారే అది పాపం కాదా అందుకే నిన్న పాపం నుంచి కాపాడడానికే ఆ శ్రీకృష్ణ పరమాత్మ పళ్ళెం పళ్ళెమే ఎగరేసుకుపోయాడు నువ్వు చేసిన ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అన్నారుడా చూడు నేను గుళ్ళో అడుగు పెట్టి దేవుడికి దండం పెట్టుకోవడం వరకే నాకు తెలుసు ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మను నాలో ఆవహించాడు ధర్మకర్త గారు కనిపించలేదు ప్రసాదం కోసం వారు తెచ్చుకున్న క్యారీరు నాకు కనిపించలేదు నా ముందు పెట్టిన నైవేద్యం మాత్రమే నాకు కనిపించింది ప్రసాదం కోసం మీరు పెట్టిన ఆర్తనాదాలు నాకు వినిపించలేదు నా వేణుగానమే నాకు వినిపించింది అంతే 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 అంటే నా వెన్న కూడా కృష్ణుడే అంతం చేశాడా నా కుండెడు పాలు ఆ దేవుడే పొట్టనెట్టుకున్నాడా అవును చిన్న తల్లి పెద్ద తల్లి కిలో వెన్నలో అరకిలో మైదా గ్లాసుడు పాలలో రెండు గ్లాసులు నీళ్లు కలిపితే దుష్ట శిక్షణ చేయకుండా శ్రీకృష్ణ పరమాత్మను ఊరుకుంటాడా చెల్లెలు ఊరుకోరా ఊరుకోడు ఇక్కడ వీళ్ళు ఊరుకోరు ఒరిలే పాప నిన్నాడు ఊరుకుంటుంటే నీ నీళ్ళు ఎక్కువైపోతున్నాయి తీసుకెళ్ళి రక్కలు కాళ్ళు కూడా కట్టేస్తా నువ్వు కృష్ణుడివా గోపాల కృష్ణుడివా నోటితో శిక్షణ ఏలేసుకుంటూ అదే వేణుగానమని ఆనందిస్తూ కూర్చో నా పిండాకుడు అప్పటి కాని నీకు బుద్ధి రాదు పిండాముండా వాళ్ళారా ఏ నోడతో నన్ను తిట్టారో వాటి నాలుకలు చిరికలు అయిపోతాయి ఏ చేతులతో నన్ను కట్టేశారో అది లింగులింగు మరి పక్షవాదం వచ్చి పడిపోతాయి మర్యాదగా నా మాట విని మళ్ళీ నేను చెప్పించాలోగా నా కట్లు విప్పేయండి నా కట్లు విప్పేయండి మేం విప్పడం దేనికో శ్రీకృష్ణుడు మద్ది చెట్లు పడగొట్టినట్టు నువ్వు ఆ మామిడి చెట్టు పడగొట్టి పాకుంటురా గోపాల రాధికా అంటున్నారు కన్నయ్యగా నన్నెరుగని వారు కన్నయ్యగా నన్నెరుగని వారు కన్నె దొంగనని అనుకున్నారు అమ్మక చెల్ల తొలగేదెప్పుడు నన్ను నన్నుగా చూసేదెప్పుడు నందనందనుడెందో లేడు ఇందున్నాడమ్మా గోపకిశోరుడు మన ముందే కొ
నన్నుడెందో లేడో ఇందున్నాడమ్మా గిరిధర గోపాల గిరిధర గోపాల గిరిధర గోపాల గిరిధర గోపాల పదవే రాధా పదవే పదవే ఇక పదవే పదవే రాధా పదవే పదవే ఇక పదవే అనురాగ జగతికే రసమయ హేలా నీ కృష్ణ నేనేమో కాని ప్రతిసారి నిన్ను కాపాడడానికి నా ప్రాణం మీదకి వస్తుంది బాబు. కృష్ణ అవతారం అంటే అదే మరి, నరకాసురుడితోనే యుద్ధం చేయాల్సి వచ్చింది సత్యభామ. నేను సత్యభామనా? అవును. అంటే తమరికి ఇదివరకే ఒక రుక్మిణి, తర్వాత అష్ట భార్యలు, ఆ తర్వాత అంతలోనే అనుమానం, అసూయ, ఈర్ష్య, ద్వేషం మొత్తానికి అర్థం అనిపించావు కానీ ఆకలిస్తుంది. ఏంటి చెవు, పాలు విన్నా పట్టించావుగా? అదే, అదంతా అక్కడే పెంచి పెట్టేశాం, ఆకలంతా దీనికోసం దాచిపెట్టేశాం. ఏంటి చెవు, పెసరట? ఇంతకమ్మగా ఉంటాను. నీకు అట్టగా ఉంటుంది. ఎందుకని? నా ఎంగిలి కలిసిపోయిందిగా. ఎందుకమ్మా చి, ఇవాళ రేపు మనం ఎంగిలి తినమా? ఆ తింటాను, ఇంటికి వెళ్ళగానే మా నాన్న చెప్పి వాటి. మీ నాన్నకి ఏమొచ్చింది పాపం? నీ మీద కోపం. అయితే ఒకసారి బుద్ధి చెప్దాం. ఏమీ అక్కర్లేదు, నువ్వు బుద్ధిగా ఉంటే చాలు. అంటే లక్ష్మిని నన్ను విడదీయకండి మీ నాన్న కాలమేపడమంటావా? అలాంటిది ఏదో చేయకపోతే మా నాన్న ఎవరి కాళ్ళు కడిగి నన్ను. మనం ఎవరనుకున్నావు, శ్రీకృష్ణ పరమాత్మ అలనాడు రుక్మిణీదేవిని అకస్మాత్తుగా పెళ్లి పెట్టిన మంచి లేవదీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నట్టు నిన్ను కూడా ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెళ్లి చేసుకుంటారు? ఇక మీ నాన్న కళ్ళు పైకి కాలేసి ఆకాశం కి చూస్తూ లబోదిపో లబోదిపో లబోదిపో. ఆ వస్తున్నా వస్తున్నా, రారా ముందుట్రా, త్వరగా ఇంటికి వెళ్ళాలి. చిన్నబాబు గారు అంటే ఎవరనుకున్నా, ముత్యాలపల్లి మున్సిపల్ గారు త్వరగా వచ్చేయాలి, లేకపోతే గోపిని పిలుస్తా. గోపిని పిలుస్తామా? వస్తున్నా తల్లి. తిరుపతిలో ఎంప్లాయిస్ నోట్ ఈసారి వదిలేయండి. అది సరే గాని, ఎవర్రా పిల్ల? ప్రసన్న లక్ష్మణి మన గట్టు కింద ఊరేనండి. మంచి పొదన మీద ఉందిరా. పొదనే కదండి, కాస్త ముట్టి పొగరు కూడా ఉంది. ముక్కుకు తాడు పెడితే అదే పోతుంది. ఇంతకీ ఎవరు కూతురను? మన ఓబలంగి రామలింగ గారు కూతురండి. ఎక్కడి నుంచే పిల్లవరకు ముందే పెత్తానని వెళ్ళావు? నిన్నే వేణుగోపాల స్వామి దగ్గర నుంచి
అంటే మన ఊళ్ళో ఉన్న గుళ్ళేవి పనికి రావన్నమాట గట్టు దాటి ఆ గుళ్ళోకి వెళ్తేనే గాని పుణ్యం దక్కదన్నమాట మీరు ఏమన్నా చెప్పండి అయ్యగారు దేవుడు అంటే ఆ గోపాలుడే అందులో అక్కకైన అంటే ఎంతదో ఎంతదో గోర్మి అవును అవతల గట్టు దేవుడి దగ్గరికంటే ఆ గుళ్ళో దేవుడి దర్శనానిక ఆ రావయ్య మనవడి గోపిగాడితో తిరగటానిక అబ్బా ఏమంటున్నానా వారితో తిరుగుతున్నావా వారితో తిరుగుతున్నాను పొద్దుస్తమాను అతని సంగతే అడుగుతావు అసలు నీ మనసులో మాటేంటో చెప్పు నా మనసు తెలుసుకోవాలన్నా అతనికి ఇచ్చి కట్టబెట్టాను సూటిగా చెప్పి చిచి ఆ బడుద్ద అయితే ఉన్నా నా కంఠంలో ప్రాణం ఉండగా అది మాత్రం జరగదు అంత మాట ఎందుకులేనా అయినా ఆ గోపి నందరూ దేవుడిని దండాలు దస్కాలు పెడుతుంటే నువ్వెందుకు నాన్న అలా నోరు పారేసుకుంటావు అవునయ్య గారు ఇట్టాగా గోపి నోరు తిడితే పిచ్చుకు కరిచి పల్లం కుర్రే దగ్గర పిచ్చోళ్ళ తిరుగుతుందంట అధిక ప్రసంగం చేశావో గోచి లేకుండా గోడవడు పారేస్తాను జాగ్రత్త లక్ష్మి ఇదిగో లక్ష్మి మళ్ళీ ఆ గోపి గారితో తిరిగావో కానీ సహించేది లేదు చిచి నాకేం పని ఏదో చేనాతి నేస్తాం కదా అని ఏం చిలక అంటే ఏం గోరింక అన్నాను నువ్వు కాదంటే ఈసారి చిలక అంటే చిపో అంటాను సరేనా అలా బుద్ధి చెప్పు అమ్మ కలుస్తున్నట్టున్నారు చూడరా హారన్ కొట్టు లేకపోతే కారు కింద కుక్క పిల్ల పడిపోతాయి కారు ఏది ఇది నేల ఏమిటిరా ఏం జరిగింది నాకేం తెలుసండి కళ్ళు తీసానండి పడిపోయారండి మోటార్ సన్నసి అట్టగని తగ్గిరాం దెబ్బ తగిలిందా బాబు నేను పడితేగా దెబ్బ తగలడానికి తాతయ్య గారు కొంతమందికి ముందు చూపు ఉంటుందండి కొంతమందికి వెనక చూపు ఉంటుందండి నాకు మాత్రం లేదండి ముందు కింద చూపు వెంటనే పై చూపు కింద చూశాను ఇప్పుడు పైన చూస్తున్నాను అమ్మో పల్లెటూరులో కూడా ఆకాశం ఉంది ఎంత బాగుందో చాలే బావా బోడి సంజయ్ నువ్వు అందుకే తలుపు నానుకుని నిద్రపోవద్దు అన్నాను నేను అనుకున్నాను ఏమిటి తలుపే నన్ను అనుకుంది సర్లే లోపల పద లే ఏమిటి బాబు ఏమైంది లోపలికి వెళ్ళిపోతున్నాను లోపలికి ఎముక తగిలినట్టు లేవలేకపోతున్నాడు చూస్తారేరా సాయం పట్టండి జాగ్రత్త జాగ్రత్త ఇద్దరు పడిపోతారు మీ బావే మారలేదమ్మా ఎప్పుడు బావంతే రామ్మా ఏమ్మా ఇక నువ్వు సొంతంగా డాక్టరీ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చా ఇంకా కొంతకాలం ఆసుపత్రిలోనే పనిచేయాలా ఎంతకాలం పనిచేస్తే అంత మనకే మంచి తాతయ్య సరే ఎందుకు అర్జెంటుగా రమ్మని చెప్పుతున్నారట ఏమైంది ఉన్న బాధ్యతలన్నీ తీర్చుకుని తయారుగా ఉండమని పైనుంచి ఉత్తరం వచ్చిందమ్మా అందుకని ఇదిగో తాతయ్య నేను డాక్టర్ని ఇంకో 1000 ఏళ్ల దాకా మా తాతయ్య రెడీ కాడని సమాధానం రాసిస్తాను ఏమనుకున్నావు ఏమమ్మగారు మా రామయ్య బాబాయ్ పోరగా పోరగా ఇన్నేళ్లకు మీ సొంతూరు జ్ఞాపకం వచ్చిందన్నమాట పోనీలేమ్మా ఇప్పటికైనా వచ్చారు చాలా సంతోషం మా సొంత ఊరిని మా రామయ్య తాతయ్య పూర్తిగా అప్పచెప్పేశాంకా ఇంకా ఎందుకు రావటం ఏం తాతయ్య ఏం లేదమ్మా ఆనాడు మీ అమ్మగారు అత్తసంగా ఈ మాటే అంటూ అప్పుడు నువ్వు ఇంత పిల్లవు ఏమిటో అది గుర్తుకొచ్చింది స్నానాలు అవి కానివ్వండి బాగా అలసిపోయిచ్చారు కొంత బళ్ళకి తీరిన తర్వాత తోటలోకి వచ్చారు మీరు నాకు ఒప్పజెప్పిన ఆస్తిపాస్తులు పెరిగాయో తరిగాయో మీరు ఒక్క మాట చూసుకుంటే నాకు తృప్తిగా ఇదిగో మళ్ళీ అదే మాట తాతయ్య నువ్వు నన్నేదో యజమానురాల్లాగానే చూసుకుంటూ ఇలా అంపకాలు చేసేయాలనుకుంటే మాత్రం నేను వెళ్ళిపోతా ఎదులేమ్మా నువ్వు నా సొంత మనవరాలు కంటే ఎక్కువ సరేనా వెళ్ళమ్మా అమ్మా కట్టేసిన ఓ పాట చేయించండి బాబాయ్యీరలేదు పొద్దున చెదరదా నువ్వు ఎలా చెప్తే నీకు కదా అమ్మా తల్లే ధర్మాత్ములు అమ్మా తలకి చచ్చిపోతుండానమ్మా ఓ పాత చేరిపిస్తే జన్మంతా మీ పేరు చెప్పుకొని బతుకుతానమ్మా తల్లే అమ్మా ఓ పాత చేరిపించండి అమ్మా మీరు చల్లగా ఉంటారమ్మా అమ్మా అమ్మా తల్లే బాబు మీరు నూరేడు చల్లగా ఉంటుంది నేను పొద్దున్నే పళ్ళు తవ్వుకుంటూ వచ్చినప్పుడు ఈ చెట్టు మీద ఉన్నా మళ్ళీ తోటంతా తనిఖీ చేసి కూడా ఇంకా ఈ చెట్టు పట్టుకుని వేలాడుతున్నావు ఎక్కడ వచ్చారు తరా మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావు
అసలు కాయ తింటావా లేకపోతే సినిమా పాట పాడతావా తాతయ్య నువ్వు ఇక్కడే ఉన్నావా ఏరా పొద్దుడి నుంచి తోట పని చూస్తున్నావు కదూ తోట పని చూడటం అంటే తోటలోనే కూర్చుంటావేంటి ఆ తోటలో కాయ ఎంత దిగుతుందో ఈ తోటలో కాయ ఎంత దిగుతుందో అసలు ధర ఎంత పడుతుందో తెలుసుకోకర్లేదా అయినా ఏమిటో నన్ను చూస్తే సరి ఒకటే అనుమానం పసిపిల్లలు ఎప్పుడు అల్లరి పనులు చేస్తున్నా అని ఏమిటో ఒకటే ఇది అరే రంగమా రంగమా ఏమిటమ్మగారు వాడ మీద వేసిన తీర ఏమైంది కనపట్టలేదు ఎక్కడో పోతుంది గట్టిగా గాలైనా విసరలేదే అదే నేను అనేది ఈ ఊళ్ళో కోతులు కొండ ముచ్చలు ఏమైనా ఉన్నాయా అబ్బే అయితే ఎవరైనా ఎత్తుపోయి ఉంటారు నువ్వు ఎలా బాగుపడతావురా అమ్మగారు ఇంత తోట పొలం మన మీద నమ్మకం కొద్ది అప్పచెప్పారు పోనీ నా తర్వాత అదైనా చూసుకుంటావు అనుకుంటే అది పట్టించుకోబోతు ఏదో ఇంత చదువు ఉంది అమ్మగారితో చెప్పి ఏదైనా ఉద్యోగం అయినా ఇప్పిద్దాం అనుకుంటే ఇప్పుడు దొరుకుతున్న ఉద్యోగాలకి నేను చదివిన చదువుతాను సత్తు కావలేరా సత్తుకు మాస్టర్లకే పాఠం చెప్పి డిగ్రీ కూడా పుచ్చుకున్న డింకి కొట్టి వేదో పోర్షన్ నువ్వు నువ్వు ఆ చివరిదాకా మనతోటేనమ్మా జాగ్రత్తగా ఉండవు లేదు పడిపోతావు ముందు నీ సంగతి చూసుకో ముందు చూసుకుంటున్నాను కాబట్టి నేను జాగ్రత్త నడుతున్నాను నడిచేవలేదు అంత లావంట అద్దాలు పెట్టుకున్నా సరిగా కనిపించకపోతే ఆ కళ్ళు తీసి కొత్త కళ్ళు పెట్టాల్సిందే ఎక్కి సరే అన్నగా ఏమిటమ్మా అప్పుడే వచ్చేశారు కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత నేనే వచ్చి తీసుకుందాం అనుకుంటే తాతయ్య మళ్ళీ మేము ఈ సారు వచ్చేప్పుడు కల్లా అన్ని తారు రోడ్లు పడిపోవాలి లేకపోతే మేము పడిపోతాం అలాగే బాబు అదేమి తాతయ్య కొడుకైనా లేకుండా ఎండలో నిలబడి పనిచేస్తున్నావు అంతా కొబ్బరి తోటలు అని చెప్పి ఇక్కడ ఏ చెట్లు తారు చెట్లు వేస్తారా మా డబ్బంతా ఇలా నాశనం చేస్తా నక్కకి కుక్కకి తేడా తెలియని వాళ్ళకి అలాగే కనిపిస్తుంది తెలియని వాళ్ళు తెలియనట్టు ఊరుకుంటే చాలా ఆరోగ్యకరం అంటే నేనేమన్నా రోగి ఇచ్చేవాడు అనుకున్నావా అసలు నువ్వెవరు నన్ను నిలవడానికి ఇతను ఎవరనుకున్నావు మన అమ్మగారు పద్మ మేనత్ కొడుకు అవును మేనల్లుని బాబు బాబు ఊరుకో బాబు నువ్వెవరో తెలియక అమ్మా మా మనవడని చెప్తుండేవాడే వీడే గోపాలకృష్ణ తాతయ్య అమ్మాయిని ఒకసారి పిలు ఏమ్మాయిని ఆ ముష్టిదాన్నే ఎందుకమ్మా అది ముష్టిది కాదు తాతయ్య నేను స్నానం చేస్తూ గోడ మీద వేసిన చీర అది కొట్టేసింది కొట్టేసిందా ఏమే ఇలారా ఎవరా ఎవరా నన్న నిన్న ఎవరా ఏటి దొరా ఎక్కడిది చీర నువ్వు కొట్టేసావా లేదా నిజం చెప్పు చంపేస్తాను చెప్పు చెప్పు అంటే లాభం లేదండి చెప్పు పెట్టి జడపట్లాడించాలి బాబు నేను దొంగతనం చేయలేదు అరుగు అయ్యగారు ఇచ్చారు కావాలంటే ఆర్ని అడగండి ఏరా ఎప్పుడురా నీకు బుద్ధి వస్తుంది నువ్వు చేసే విధవ పనులకు హద్దు పద్దు ఉండక్కదా ఎంత అప్రతిష్ట ఎంత అప్రతిష్ట రాక రాక అమ్మాయి ఇస్తే అమ్మాయి చేతి దానం చేస్తావా ఏమిటి తాతయ్య అన్ని తెలిసిన నువ్వు కూడాను నాలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవహిస్తాడు ఆ తర్వాత నేనేం చేస్తాను నాకే తెలియదు మరి నోను పోయిరా నీ అమ్మా నాన్నే బ్రతుకుంటే నిజంగా మా కొడుకు శ్రీకృష్ణ పరమాత్మని ఎత్తుకుని ముద్దు పెట్టుకునేవారేమో ఒక్కగాను ఒక్క కూతురు అల్లుడు పోయినా వాళ్ళ నీలో చూసుకుని అన్ని మర్చిపోదాం అనుకుంటే మంచి శిక్షే విధిస్తున్నావురా వెళ్ళు వెళ్ళి అమ్మాయికి క్షమాపణ చెప్పుకో నిన్నే అంటే ఏమిటంటావు కృష్ణాష్టమి నాడు పుట్టాడు కనుక కృష్ణ అవతారమేనంటావు నేనడం కాదమ్మ గారు అసలు మీరు సరిగ్గా చూశారో లేదో కానీ నెత్తి మీద పించం చేతిలో పిల్లలు గోవి పట్టుకుంటే అచ్చంగా అదే కళ అదే రూపం వాళ్ళమ్మగారు బతుకున్న రోజుల్లో గోపాలకృష్ణ అని నోరారా పిలుచుకుంటూ ముచ్చటపడేది ఓహో అందుకునేనన్నమాట చిలిపి కృష్ణుల్లాగా పాలు పెరుగు చీరలో వెతుకుపోవటం అంతేనమ్మా అంతే అయినా ఇంకో రెండు రోజుల్లో మీరే తెలుసుకుంటారుగా ఒకసారి పరిచయం అయితే ఇక మర్చిపోలేరమ్మా ఏమండి మీరా మీ గురించే మాట్లాడుకుంటున్నాం రండి రండి వస్తున్నారనుకోండి మిమ్మల్ని నేను మీరు అని పిలవడంలో అర్థం ఉంది కానీ నన్ను మీరు మీరు అని పిలవడం మాత్రం భాగ్యం కాదు ఏమంటారు మరి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మని నువ్వు అంటే బాగుంటుందంటారా పాపమే అనుకోండి కానీ ఇప్పుడు నేను మామూలు గోపినండి అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు అవుతూ ఉంటారు అదేనండి ఆ కృష్ణ పరమాత్ముడు నన్ను ఎప్పుడు ఆవహిస్తాడో ఎలా ఆవహిస్తాడో నాకే తెలియదు ఉదాహరణకి ఇప్పుడు మీ చీర సంగతి తీసుకోండి ఆ ముష్టిది నన్ను ఒక పాత చీర కోసం ప్రాధాన్యపడటం వరకే నాకు తెలుసు ఆ తర్వాత నేను కాదు అక్కడి నుంచి అంతా శ్రీకృష్ణుడే మిలమల్లాడుతూ మీ చీర అతను కనిపించిందేమో అది చూసి ఏమండి అవును పోయింది మీ చీర ఒకటేనా ఇంకేమన్నా అబ్బే చీర ఒకటే అమ్మయ్యా అంతవరకు నన్ను కాపాడాడు సరే జరిగింది ఏదో లేలగా జరిగిపోయింది అనుకోండి ఇప్పుడు మిమ్మల్ని క్షమాపణ వేడుకోమని మా తాతగారు పంపించారు వేడేసుకోమంటారా అయ్యో తప్పు కృష్ణుడిదైతే మీరు క్షమాపణ చెప్పుకోవడం దేనికి అనస్తా అనుకుంటాను నేను అలాగే అనుకున్నానండి కానీ మా తాతయ్య ఊరుకోడే ఇంకా ఆయనకి మీరు అవతార పురుషుడని పూర్తిగా తెలుసుండదు పాప అంతే కదా
అయితే మీరు బాధపడనట్టేగా చాచా ఈ ఊరొచ్చినందుకు మానవ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడి దర్శనం దొరికినందుకు సంతోషపడుతున్నాను నేను చిరంజీవ చిరంజీవ అయితే వస్తానండి అలాగే సత్యభామే ఆవహించుంటే ఎడం కాలితో ఇంకే సన్మానం జరిగేదు మట్టి కుండ శ్రీకృష్ణ పరమాత్మ అభిషేకానికి ఉపయోగపడ్డ నీ జన్మ చూసావు జన్మ ధన్యమాయను కదా
ఆహా మీ జన్మ కూడా ధన్యమైన కదా ఏమనో ఈ చెరువులో బావురు కప్పలు బారెడు పాములు ఉన్నా అరే ఏం ప్రాణదండి మీరు సత్యభామ కదా అంటే అంతేకాదు మూరుడి మూరుడు జలగలు కూడా ఉన్నాయి అరే ఏం ప్రాణదండి మీరు సత్యభామ కదా సాఫీగా పాక్కుంటారండి పాక్కుంటారండి ఏమండి వస్తున్నా మేము భయపడకండి అయిందేదో అయిపోయింది జరిగింది నన్ను క్షమించండి అదేమిటి నేను అనాల్సిన మాట నువ్వు అంటున్నా అనాలని మనసులో ఉన్న అభిమానం అడ్డొస్తు కదండి వస్తానండి అది కాదు పేరేమిటి ముత్యాలు అయ్యో ముత్యాలు ముచ్చుతవరమా వీల్లేదు పల్లకిలో కుదుబడితే పిల్లి పిల్ల కూడా పులి పిల్లలాగా అయితే నన్ను ఎప్పుడు పల్లకిలో కూకో పెడతారు దరా అమ్మా ఎప్పుడంటే అప్పుడేనా దానికి కూడా ఎలాంటి మెట్లు ఉంటాయి పడ్డావా దొరా పడ్డమంటే ఇలా పడలేదు అలా పడ్డాడు దెబ్బ తగిలిందేమో మందు తెస్తాను దెబ్బ ఎక్కడ తగిలిందో తెలుసుకోవాలి కదా అసలు దెబ్బేది అరే కాలు చూస్తే బురదలకు పోయింది కళ్ళు చూస్తే కనపట్టలేదు ముచ్చాను అయ్యి ముచ్చాను దురద గుండాకుతో నీ రోగం కుదురుస్తానుడు ఆడది కనిపిస్తే ఆవిడ దూరాన్ని ఉండాల ముత్యాలు ఏటి ధర ఎదురుగుండా ఉన్నానుగా ఓహో కళ్ళజోడకపోతే కబోదు అన్నమాట నా పళ్ళు ఎంత కనబడతాయి నువ్వు ఎంత బాగున్నావు మాత్రం వేస్తాను ఇంత బాగా కళ్ళారా చూద్దు కానీ ఇక్కడ కూడా ఏస్తున్నానుగా ఇక్కడ ఇక్కడ కూడా ఏస్తున్నాను ముత్యాలు ఎంత మంచిదో అయ్యో ముత్యాలు ముచ్చాలు ఇది తోలుకున్నాక అయ్యో 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 నాకు ఈ ఊరు కొత్త పొన్నంగి వారు పొలాలు చేసే రామయ్య గారు ఇల్లు చూపిస్తారా నీకు 5 రూపాయలు ఇస్తాను 5 రూపాయలు అలాగే బాబాయ్ రండి పౌరాణికాల్లో నా పిండాకుడు ఈ శంకర వేషాలు ఉంటారా కాళికామవారికి కళ్ళ తోడు పెట్టినట్టు నువ్వేమో అర్ధనారీశ్వరుడువా
వీడేమో పిట్టల దొరా. ఏం బాలేదు, పక్క మీద వెళ్ళిపో. పోనీ లేదు పాపం, వాళ్ళ పొట్ట తిప్పలు వాళ్ళు. ఇదిగో బాబు. బాబాము, ఈ అండము నన్ను ప్రతి గొంపకి తిప్పద్దు. కావాలంటే ఇంకో 10 రూపాయలు ఎక్కిస్తాను. మా రామయ్య తండ్రిలో దేవటండి బాబు. మాకు ఈ ఊరు కొత్త బాబు, మరి కనుక్కోవద్దు. ఏడు మీకు కొత్త? అవును బాబు, పదండి పక్క మీద అడుగుదాం. నమ పార్వతీపతే తుపాకీ వేషం కట్టింది ఎవరయ్యా? చుల్పాలు అవిను చేస్తున్నాడే మావాడే తల్లి, మా మేనమా కొడుకు. ఈ మధ్యలోనే కొత్తగా జట్టులో చేర్చుకున్నాం, మరి కాసేపు ఆడించమంటారా? అక్కర్లేదు, చూసించాలి. ఏమిటమ్మా ఇది? బాబు వీళ్లతో వచ్చాడేమిటి? బావా పగటి వేష గారితో చేరిపోయాడు తాతయ్య. ఏమో చెప్పండి. వాళ్ళే తుపాకీ తోలు వచ్చేస్తారంటే ఏదో ఒక సంగతి తెలుసుకున్నామని స్వయంగా నానుకోవాడానంతే చాలే. నీ ప్రతాపం 10 లోపలికి తాతయ్య. ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వు. నువ్వు కూడా తొందరగా రావాలి, ఊళ్ళంతా దొరదలు. ఎందుకమ్మా నువ్వు? కొత్తగా చీర కట్టుకుంటున్నప్పుడు ఎవరికైనా కొంచెం తికమగ్గానే ఉంటుంది. శ్రీకృష్ణ నందనందన ఇప్పుడు చూడు. దీనిలో నువ్వు ఇంకా అందంగా ఉన్నావు, ఎంతో బాగున్నావనంటే ఇక తీర్లే. పెద్ద చెప్పమంటుంటే ఏం చెప్పమంటావు? అలా ముడుచుకుపోయి అడి తిరిగి నుంచుంటే ఇటు తిరుగు చెప్తా. చిలక పచ్చని చీరలోన చిగురు మెత్తని పడుకుదనం, చిరునవ్వు నవ్వింది చిటికేసి పిలిచింది చిట్టమ్మి, నీ మీద ఒట్టమ్మి. చిలక పచ్చని చీరలోన చిగురు మెత్తని పడుకుదనం, చిలక పచ్చని చీరలోన. సిగ్గులన్ని మూట కట్టి నీ బుగ్గ మీద దాచుకో, సిగ్గులన్ని మూట కట్టి నీ బుగ్గ మీద దాచుకో. నా పెదవులు నిన్నడిగితే పొదుపుగా ఇచ్చుకో. చిలక పచ్చని చీరలోన చిగురు మెత్తని పడుచుదనం, చిరునవ్వు నవ్విందా చిటికేసి పిలిచిందా ఎందుకని, కోరవి ఎవరికని. లాలలాలలాలలాలలాల చిలక పచ్చని చీరలోన.
ఒక కన్నులే నా కలలకు పొదరిడు తీ కాటుక కన్నులే నా కలలకు పొదరిడు వేసేలు ఆ కలలే విడిపోని మూడు ముళ్ళు ఇప్పుడు ఏమైందయ్యా ఈ పాటికి ఏమైపోయిందో మరి నా పిండాకుడు అమ్మ ఏమో అక్కడ ఆ గోపి గారితో ఆటలు సరి ఆటలు నేనేమో ఆ ముచ్చారు మూసమ్మ గారి సంబంధం నా పిండాకుడు కాళ్ళు గడ్డాలు కొడుకుని కుదట్టుతావా వాళ్ళేమో రేపో బాబ వచ్చి అమ్మాయిని చూసేస్తావని మాటలు పోతావా చాలా బాగుందయ్యా నా పిండాకుడు రంగాచారి నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు మా అమ్మాయి అయితే ఆ గోపి గారితో తిరిగడం ఏంటయ్యా అసంభవం అసంభవం కాదు లక్ష్మి మనం మధుపరకాలు కట్టుకుని పెళ్లిపేట్లమే కూర్చుంటాం ఆ తర్వాత నీ మెళ్ళలో ముడుముళ్ళు వేస్తాను ఆ తర్వాత అంతవరకు మా నాన్న ఊరుకుంటేగా ఏదో పెద్ద సంబంధం కోసం తెగ ప్రయత్నం చేస్తున్నాడు ఇదే మీ నాన్నో మా నాన్నో నిర్ణయించిన పెళ్లి కాదు లక్ష్మి మనం పుట్టక ముందే ఆ దేవుడు వేసిన బంధం దీన్ని తెంచడానికి ఎవరి తరం కాదు తెలుసా నీ తరం కాదయ్యా ఒక్కసారి ఆ గోపి గారు పట్టు పట్టాడంటే నా పిండాకుడు నన్ను ముక్కు మీద మిమ్మల్ని నెత్తి మీద లక్ష్మిని లావ తీసుకుపోయినా ఆ శరీరం లేదు ఎక్కడి నుంచే రావటం ఎందుకు అలా గుడ్లు మిడికరిస్తున్నాం సమాధానం చెప్పు పూజారి గారు అంతా చెప్పే ఉంటారే అమ్మా నా పిండాకుండే చెప్పడం అంటే ఏదో నువ్వు ఆ గోపి పొలాలు సీలింగులు కరువులు కాటకాలు గురించి మాట్లాడుకుంటున్నారు ఏమో అని చెప్పుంటానేమో కాని మీరిద్దరూ ఆ పాటలు పద్యాలు అవునా అయితే నువ్వు ఆ గోపి చెట్లు పుట్టలు పట్టుకు తిరుగుతున్నారన్నమాట ఇంత తెలిసిన తర్వాత ఇంకా తెలుసుకోవాల్సిందే ఉంది నాన్న అంతకు తెగించావన్నమాట నా కళ్ళు గప్పే ఇంత తతంగం జరుగుతోందన్నమాట అమ్మే బ్రతుకుంటే ఎవరి కళ్ళు ముయ్యాల్సిన అవసరం ఉండేది కాదు కన్న కూతురు మనసు తెలుసుకుని నీ కళ్ళు తెరిపించేది నాకిష్టమైన వాడికి ఇచ్చి మూడు ముళ్ళు వేయించేది నోర్మై గాలి కబులు చెప్తూ గాలిపటంలా తిరిగా గోపిని చేసుకోమని మీ అమ్మే కాదే మచిన్న మనిషి ఎవడు చెప్పడు ముచ్చాలపల్లి మున్సబ్ గారంటే ఎవరో తెలుసా లక్షల గుమ్మరిస్తానా తలెత్తి చూడని మనిషి వాళ్ళ అబ్బాయికి నచ్చావని తల దించి మనతో సంబంధం కలుపుకోవాలని చూస్తున్నాడే అలాంటిది నువ్వు ఆ పకీర్ గారితో తిరుగుతున్నానని తెలిస్తే ఇంట్లో నుంచి కదిలావో చీరేస్తా రేపు దశని శుక్రవారం వాడిని చూడటానికి వస్తున్నాడు నోరు ముసుకొని ఇంకా పడి మళ్ళీ వాడిని కలవటానికి ప్రయత్నించినట్టు కాని వాడి ప్రస్తావన కాని నా చెవిన పడిందా జాగ్రత్త రంగమ్మా ఏంటమ్మగారు అప్పుడే బయలుదేరుతున్నారా అవును రంగమ్మా ఇదిగో ఇది ఉంచుకుని వచ్చే పండకి ఏదైనా చేరుకొనుకో ఇప్పుడు కాదండి అమ్మగారు మీ పెళ్లి నిశ్చయమైన తర్వాత ఏకంగా అప్పుడే కొనుక్కుంటాను అప్పుడు నేనే నీకు పట్టు చీర కొనిస్తాను కానీ గోపి అక్కడ పొద్దు నుంచి కనపడటం లేదు ఏదో పని మీద వెళ్ళుంటాడు నేను చెప్తానండి అమ్మగారు ఏమని చెప్తా నేనేదో చెప్పాగా మీరు వెళ్ళి రండి అది కాదు లేనివేమైనా కల్పించి చెప్పేదో చెప్తాను అమ్మగారు నిజమే చెప్తాను మీరు అతని కోసం ఎదురు చూసి చూసి వెళ్ళారండి సరేనా ఎదురు చూడడం అంటే వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళడం మర్యాద కదా అని యజమానులు మీరు చెప్పి వెళ్ళాలన్నమాట అమ్మాయి గారు ఇప్పటికైనా నా మాట నిజమని ఒప్పుకుంటారా ఒక్కసారి గోపితో పరిచయం అయితే మర్చిపోలేరని మీ నౌకరు బాబు పాపైనే ఎరా నువ్వు పాపయ్యవా నా చేత నా చేత నువ్వు కాళ్ళెట్టింది కూడా అసలు ఎక్కడ్రా ఎక్కడా
అంతే ఏం జరిగిందో తర్వాత చెప్తాను ముందు నీ కాళ్ళు లేవి నాకు దండాలు ఏమిటి వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అంటే మీరు గాడిదని కాదు ఏమిటంటే తాతయ్య రే ఏందరు పట్టుకురా నేను పద్మ మేనత్త మేనమా బిడ్డం కదా పద్మ అంటే నాకు ఇష్టం కదా నువ్వేం చెప్పినా పద్మ వింటుంది కదా అందుకని పద్మ చెవులో నీనోడుతో ఏదైనా చెప్పు బాబు చెప్పు పెళ్లి విషయంలో నువ్వు గట్టిగా మాట్లాడితే మాత్రం నిక్యం నిజమే బాబు కానీ అమ్మ ఇష్ట ఇష్టాలు ఏమిటో నీకు గట్టిగా ఇష్టమైతే ఏంటంటే అంత ఇష్టమైంది ఏం లేదమ్మా మన బాబు అది కాదు పద్మ తాతయ్య రెండు మూడు రోజులు ఇక్కడ ఉండమని అంటుంటే నాకు ఉండాలనే ఉంది తాతయ్య కానీ అవతల హాస్పిటల్ నిజమేనమ్మా ఈ మాత్రం తిరిగి తీసుకొచ్చావు అదే సంతోషం అమ్మా మంచి చెప్పండి కార్యక్రమం లేట్ చేయకండి ఆరోగ్యం జాగ్రత్త తాతయ్య బాబు ఇది సామాన్లు పెట్టేది బాబు ఇక్కడ తెలిసినవాడు అది డిక్కి లోపల ఇలాగే దూడ లోపలికి వచ్చేస్తుంటే గేట్ అసలే పడు రేగుంట్లో పడతావు సంబంధం కలుపుకోవాలనుకుంటున్నాను కాబట్టి గాని లేకపోతే ముచ్చాలపల్లి మున్సబు గారు మా ఊరు దయచేసేవారా మా ఇల్లు ఇలా పాలన చేసేవారా ఆ మాట అచ్చా నేను మరే శివ వెళ్ళి అక్కే పిలుచుకురా వెళ్ళరా అక్క ఏమైనా అక్క అక్కడంతా సిద్ధమైన తర్వాత నువ్వు ఇక్కడ రానంటే అయ్యగారు ఇంకేమన్నా ఉందా చంపుతాడు అంతేగా చంపని అది కాదక్క ఇల్లు అలగ్గానే పండగ అయిపోయిందా ఉంది గండం గడవని పోరా ఆ గోపి అమ్మ నీకేం భయం లేదు నేను చక్రం వడ్డేస్తాను పెద్ద కబుర్లు చెప్పాడు ఇప్పుడేమో నన్ను ఇలా పని చేద్దామా నీకు తల్లి జ్వరం వచ్చినట్టు గదిగదా ఉండిపోయి ముందుగానే ఆ తర్వాత చూసుకున్నారా అమ్మా లక్ష్మి లక్ష్మి ఏమిటమ్మా తీర కూడా మార్చుకోకుండా ఉన్నావు అవతలేమో వర్జం వచ్చేస్తుందట వాళ్ళు ఎంతసేపు అని కనిపెట్టి కూర్చుంటారు రామారా మా అమ్మాయికి అలంకారాలన్నా ఆర్భాటాలన్నా కొద్దిగా ఇష్టం ఉండదు కూర్చోమ్మా కూర్చో ఎంత పెద్ద పండగ అయినా పబ్బా అయినా ఇలా సాదా సీదాయం ఉండాలంటుంది ఏమిటో ఎంతైనా అదృష్టవంతుడు అయ్యా నువ్వు నాకే అలాంటి కూతురుంటేనా ఎంతకే గరుడ వాహన వెక్కి ఊరేగింపు ఊరేగింపులో పోను సరే చూసి చూసి ఇలాంటి అమ్మాయి నన్ను వెనుకున్నది నాన్న అస్తమానం మీకు ఆస్తిపోస్తలేనా ఇప్పుడు ఆ పిల్లకి ఏం తక్కువైందని కన్ను వంకరా కాలు వంకరా అదేరా ఏ వంకాలి అని అమ్మాయిని ఎన్నుకున్నావనే నేననేది అదేవడే నాన్న అమ్మాయి నచ్చిందా మీరు పలకరించండి అమ్మాయి గొంతు కోకిల అమ్మాయి కోకిల అమ్మాయి పేరు కోకిల కాదు లక్ష్మి గొంతు స్వరం కోకిల అంటున్నారు అయితే అమ్మాయి చేత ఒక మంచి భజన పాట పాడించండి అబ్బా బూజు పెట్టిన భజన పాటలు ఏమిటమ్మా పూజారి గారు ఒక మంచి సినిమా పాట పాడనండి అలాగే అసలు అమ్మాయి ఏ పాట పాడినా నా పిండాపుడు నా మటుకు నాకే సగం ప్రాణం వాడ కావుగా అలా 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 మెలికిలు తిరిగిపోయి ఎక్కడెక్కడెక్కడికో పారిపోతుంది అమ్మా చెవులు తుప్పు వదిలేట్టు ఒక భావగీతం పాడమ్మా నేను మళ్ళీ రాజమండ్రి వెళ్ళాలి తొందరగా కానమ్మనండి పాడమ్మా సత్యం 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 ఇది సత్యం సత్యం భయం 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 నా భయం నా భయం భయం నా భయం అభయం అభయం అభయం
ఉన్నా ఏమున్నా ఎవరున్నా ఎవరున్నా ఏమున్నా ఉన్నా మీ నాన్నున్నా ఉన్నా నేనున్నా మీ నాన్నున్నా నేనున్నా ఆ తుమ్మెదా తుమ్మెదా కొందర కడప తుమ్మెదా ముందుంది ముసళ్ళ పండగ ముందు ముందుంది ముసళ్ళ పండగ శబ్దం 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 నిశ్శబ్దం నిశ్శో శబ్దం నిశ్శబ్దం నిశ్శబ్దం శబ్దం శబ్దం నిశ్శబ్దం శబ్దం నిశ్శబ్దం తుమ్మెదా తుమ్మెదా కొందర కడప తుమ్మెదా ముందుంది ముసళ్ళ పండగ ఏమి స్వరం ఏమి స్వరం యద్రాత్ర యాత్రోపం తద్రాత్ర యాత్స్వరం చిత్తో అమ్మా పెద్దవారు వేద పండితులు సమయానికి వచ్చారు వారి ఆశీర్వాదం కూడా తీసుకో అమ్మా ఏమిటో మరీ పెద్దవాడిని చేసేస్తున్నారు లేమ్మా కోరిన వాణ్ణే కళ్యాణం చేసుకుంటావు అయ్యా అమ్మాయి కాబోయే అత్తమామలు ఎవరన్నారు వారేనండి శివోహం శివోహం ఏమిటండి ఏమిటి అశుభం నా నోటితో ఎలా చెప్పమంటారు చెప్పండి ఈ పెళ్ళే జరిగితే కోడలి గృహప్రవేశం మండలం తిరగకుండానే మామగారికి మారకం ఆ దిగులుతో 5 రోజుల్లోనే అత్తగారికి ఆకస్మిక మరణం ఈ పెళ్లికి ఎప్పుడు మంచిదో చెప్తున్నారా మంచి కదే నా బొంద ఈ పెళ్లి జరిగితే మన ఇద్దరం వెళ్ళిపోతామట కానీ అమ్మాయి మాత్రం యోగ జాతకురాలు బాబు శుభము అంటూ గొప్ప సంబంధం కుదిరింది మీరు చెప్పిన దానికి శాంతులు దానాలు యాగాలు యజ్ఞాలు చేస్తే ఒకరోజు అటో ఇటో మారుతుందేమో కానీ మారకం మాత్రం తథ్యం అంతేకాదు అమ్మాయి కన్న తండ్రి ఓహో మీరే కదూ అవునండి మీకు కూడా కాళ్ళు చేతులు పడిపోయే అవకాశం లేకపోలేదు ఇది శాస్త్రం ఏమిటండి మీ శాస్త్రం ఆ మాత్రం మాకు తెలుసు వీళ్ళిద్దరు జాతకాలు నా పిండా కూడా శుభ్రంగా కలిస్తేను అవునన్న మన రంగాచారి గారి కంటే ఈయన మహాపండితురా ఏమైనా సరే ఈ సంబంధం ఖాయం చేసేసుకున్నాం ఏమిటో నువ్వలేదు తల్లి తండ్రి చచ్చిపోయినా పర్వాలేదు నువ్వు ఈ పిల్లనే పెళ్లి చేసుకుంటానంట అది పద గోపాలకృష్ణ గారు వచ్చారండి ఏ గోపాలకృష్ణ అదేనండి రామయ్య గారు మనడు గోపి బాబు అండి ఏ ఎందుకు ఆ తాతగారు ఉన్నట్టుండి మైకం కమ్మి తోట పడిపోయారు బాబు మా తాతయ్య మైకం వచ్చి పడిపోయాడా ఈ వేషంలో వచ్చింది గోపి అన్న మాట అయితే ఈ పెళ్లి చెరగొట్టాలని ఎంత ఎత్తు వేశారు పెద్ద డాక్టర్ గారు ఏమన్నారు పర్వాలేదు గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ హీల్ బి ఆల్ రైట్ సమయానికి ఇక్కడ తీసుకొచ్చారు కనుక ప్రమాదం తప్పింది నేను గాబరా పడతాను మీరేం దాచట్లేదు కదా అబ్బే చింతలు చికాకులు బలవంతంగా దిగమింగుకునే వాళ్ళకి ఒక వయసు దాటిన తర్వాత ఇలా జరగడం సహజమే నిజమే
అసలే తప్పు కారణం నేనే. చిన్నప్పటి నుంచి బాధ్యత లేకుండా తిరిగాను. తాతయ్య నా మీద పెట్టుకున్న ఆశ ఒక్కటి కూడా తీర్చలేకపోయింది. అమ్మా నాన్న లేనివాడిని నన్నేమీ అనలేక అన్ని దిగమింగుకుని ఆఖరికి తన ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. ఒకవేళ తాతయ్యకి ఏమన్నా అయితే అవే మాట. తాతయ్యని మామూలు మనిషిని చేసి మీకు అప్పగించే బాధ్యత నాది. డాక్టర్ తాతయ్య గారు పిలుస్తున్నారు. తాతయ్య గోపి పెద్ద డాక్టర్ గారు కూడా చెప్పారగా నీకేం భయం లే తాతయ్య. ఇంకో నాలుగు రోజుల్లో నువ్వు మళ్ళీ మామూలు మనిషివై కర్ర పట్టుకుని పొలాల గట్ల వెంట తిరుగుతూ చీటికి మాటికి నన్ను కోప్పడుతూ పండి ముగ్గిపోయిన పండు కొమ్మను పట్టుకుని పది నిమిషాలు ఎక్కువ ఉన్నా ఒకటే తక్కువ ఉన్నా ఒకటే. గోపి నువ్వు మనూరెళ్ళు, అక్కడ తోటలో పనులు జరుగుతున్నాయి. పించిన కాయ పించినట్టే ఉంది, అక్కడ ఏం చేస్తున్నావు? ఏం తాతయ్య ఇప్పుడు కూడా వాటి గురించే ఆలోచన? బాధ్యతలు మనం బాధలకు అనుకూలంగా సరిపెట్టుకుని సర్దుకుపోవమ్మా. గోపి నువ్వు వెళ్ళినైనా ఆలస్యం చేయకు. గోపి నాకేం పర్వాలేదురా, పద్మ పట్టుబట్టి ఇక్కడ ఉంచేస్తుంది కానీ లేకపోతే ఇప్పటికిప్పుడే మన ఊరు వెళ్ళిపోదామనుంది. తాతయ్య పట్టుబడితే ఆపగలవా? నువ్వు వెళ్ళిరా గోపి. తాతయ్యని ఎలాగో కొన్నాళ్ళు పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలి. రెండు రోజులు కాగానే మా ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు ఏ దిగులు లేకుండా క్షేమంగా వెళ్ళరా. నాలుగు రోజుల పాటు అక్కడే ఉంచడం మంచి అంటారు. అలాగా కోళ్ళు నువ్వని వచ్చావు, తొందరగా ముహూర్తం దాటిపోతుంది. ముహూర్తం ఏంటి? నీ తెలవదా మన ప్రసన్న లక్ష్మిని ముత్యాలపల్లి మున్సిపల్ గారి అబ్బాయి శివప్రసాద్ ఇస్తున్నారుగా. లక్ష్మికి పెళ్లి నిశ్చయమైందా? ఇంకా నిశ్చయం ఏంటా, ఈ పాటి లగ్గం కూడా అయిపోయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏం లాభం అండి, ఇదంతా గోపి గారి మాయ, ఎత్తుకుపోయి ఉంటాడు. మమతలను అర్థం చేసుకోలేని ఈ మనుషుల సమక్షంలో కన్నా మనల్ని మనసారా ఆశీర్వదించగల ఆ దేవుడి ముందు భార్యాపర్తనం అవసరం రా. గోపి అక్కడి నుంచి రెండు మంగళసూత్రాలు కొట్టేశాను, త్వరగా కట్టి మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. ఒక క్షణం ముందు మీ కూతురేమో కానీ ఇప్పుడు నా భార్య. ఎరా పెళ్లి పీఠం నుంచి లేవ తీసుకొచ్చి ఒక తాడు దాని మెల్లో కట్టి నా భార్య అంటున్నావా? ఆ మాట లేదు నేను కాదు, ఏనాడో ఆ భగవంతుడే అన్నాడు. కాదని అధికారం అర్హత మీకెవరికీ లేదు. ఏమిటి, కన్న తండ్రిని నా కూతురు మీద నాకే అధికారం లేదంటావా? మీరు కన్న తండ్రి అయితే కనీపించిన కూతురన్న మమకారమే మీకుంటే
మీ చేతుల మీదగానే మా పెళ్లి జరిపించుండేవారు. ఏమిటి మామగారు వాటితో వాదో పదాలు? లక్ష్మి తీసుకురండి, నేనున్నాను, వాడు ఏం చేస్తాడో చూస్తాను. ఆగవయ్యా, తాళి కట్టేశాడు, అందులో దేవుడు గుళ్ళోనూ పైగా వీడి రక్తమైన కళ్ళు చూస్తా గానీ చేతులు ముడుచుకుని కూర్చుంటానుకున్నావా? నాన్న, మీ పట్టుదల మీ పరువు అయితే మమ్మల్ని ఇద్దరిని ఒకసారి బలి తీసుకోండి అంతేగాని. లక్ష్మి, పాపం ఎంత పాపంతో వచ్చారు, తెచ్చుకోండి. కానివ్వండి. ఓపీ రామలింగం గారు, మీరెంత కర్కొటకులైనా మామగారనే గౌరవంతో ఇంకా మిమ్మల్ని మన్నిస్తున్నాను. మీ పెద్దరికం మీరు నిలుపుకోదలుచుకుంటే మర్యాదగా మమ్మల్ని ఆశీర్వదించండి, లేకపోతే వచ్చిందరనే దయచేయండి. నాకు దారి చూపిస్తున్నావురా, నిన్ను ఆశీర్వదించవలసింది నేను కాదురా. రేపు నిన్ను కోర్టులో నిలబెట్టి జడ్జి గారి చేత ఆశీర్వాదం ఇప్పిస్తాను, అప్పుడు తెలుసుంది రామలింగం అంటే ఏమిటో. ఆర్డర్, ఆర్డర్. ఓబలంక రామలింగం తెచ్చిన అభియోగంలో యుక్త వయసు రాని లక్ష్మి అనే తన కుమార్తెను చింతలూరి గోపాలకృష్ణ అనే యువకుడు నమ్మించి అపహరించి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించబడింది. సదరు లక్ష్మికి యుక్త వయసు రాలేదని సాక్ష్యాధారాల వల్ల నిస్సందేహంగా నిరూపించబడింది. అందువల్ల ఈ పెళ్లి రద్దు చేసి ఐపీసీ 366 సెక్షన్ ప్రకారం ముత్తాయికి 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఉన్నవాడు ఉండకుండా మళ్ళీ కొడగేటమ్మా? వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తే పాప అతనేం చేస్తారు తాతయ్య? అదేమిటమ్మా, నువ్వు గోపిని సమర్థిస్తున్నావా? ఎన్నాళ్ళిలో నన్ను తప్పించి తిరగాలనుకుంటున్నావు? నేను బ్రతుకున్నంత వరకు. అయితే ఈ జన్మలో మనిద్దరం భార్యాభర్తలం కాలేమంటావు? ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా కావు కాలేం. మరి నాకు ఆ నమ్మకం ఉంటే? అయితే ఆ నమ్మకంతో బ్రతుకు, ఎవరు కాదన్నారు? కాదనే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అంత నమ్మకంగా చెప్తున్నాను. అంటే? అంటే ఏమిటో ఇంటికి వెళ్ళు, మీ నాన్నే చెప్తాడు. ఆ తర్వాత సంగతి ఏమిటో నీకు బాగా అర్థమయ్యేలా 5-6 రోజుల్లో నేనే చెప్తాను. అదేంటయ్యా, ఇంకా పాత శుభలేఖలు పెట్టుకున్నట్ట కూర్చున్నావు? కొత్తగా ఏం చేయాలో ఏం రాయాలో ఆలోచించబట్టాను. అదే మీతో వచ్చింది నా పిండాకు. ఆవేశం ఆకాశం అంటాను, ఆలోచన ఆవగిందంటాను. వధువు వరుడు వాళ్లే కదా, పెళ్లి మాత్రం దిగువ తిరుపతులు. నా పిండాకుడు అంత దూరం ఎవరొస్తారు గనక? అందుకని మిగిలిపోయిన ఈ పాత శుభలేఖల్లో శుభ్రంగా మీరొక పెన్ను నేనొక పెన్ను పట్టుకుని ఇంగ్లీష్ తేదీ మీరు, తెలుగు ముహూర్తం నేను మార్చేద్దాం, ముఖ్యమైన వాళ్ళందరికీ పనిచేద్దాం. అంతే, పెళ్లి అయిపోయినట్టే. సరే త్వరగా ఇదో, కానీ టైం లేదు. శుభలేఖలు అంటున్నారు, ఎవరికి నా పెళ్లి? ఏమి తెలియనట్టు అడుగుతావే, నీకే. నా పెళ్లి ఎప్పుడు అయిపోయింది కదా నాన్న. బొమ్మల పెళ్లిలా జరిగింది, అది పెళ్లి ఎలా అవుతుంది? కానీ కాదు, ఎలా కాకుండా పోతుంది నాన్న. దేవుడు ముందు కట్టిన మంగళసూత్రం ఉంది, కట్టిన వాడున్నాడు. అంటే ఇన్నాళ్ళు ఆ మంగళసూత్రాన్ని భద్రంగా పెట్టుకు తిరుగుతున్నావు అన్నమాట? ఇన్నాళ్ళు కాదు నాన్న, ఎన్నేళ్ళైనా ఆడదానికి అది ఆరో ప్రాణం. వ్యక్తత లేని వయసులో నిన్ను మోసం చేసి కట్టిన దానికి ప్రాణం లేదు, విలువ లేదు. విలువలనేవి మనం కల్పించుకోవడంలో ఉంటాయి నాన్న. తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. ఉపన్యాసం, ఈ పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయి, ఈ పెళ్లి జరిగే తీరుతుంది నాన్న. ఆనాడు కోర్టులో నేను చిన్నపిల్లలనే సాకుతూ ఆ పెళ్లి రద్దు చేయించాం, కానీ ఇప్పుడు నేను మేజర్ని, వ్యక్తత వచ్చిన పిల్లని. ఈసారి ఆ కోర్టు ద్వారా కూడా ఈ పెళ్లి జరిపించలేదు. అంటే నా మాటలు నాకే అప్పు చెప్తున్నాను అన్నమాట? లేదు నాన్న, ఉన్న మాటే అంటున్నాను. కన్న బిడ్డ అనే కనికారం ఏమాత్రం ఉన్నా ఈ పెళ్లి ఆపు చేయండి. కన్న తండ్రిని ఎదిరించిందన్న అప్రతిష్ట నాకు రాకుండా చూడండి. అందాక వచ్చావా, నీకే ఇంత రోషం పోషం ఉంటే నాకే నలేంది? ఈ పెళ్లి ఎలా జరగదో నేను చూస్తాను. జరిగితే అది నా శవానికి. అంత అవసరమైతే అలాగే జరుగుతుంది.
అన్నంత పని చేస్తాడు ఈ పెళ్లి జరిపించి తీర్తాడు అయితే నువ్వు ఎక్కడికి వెళ్తా ఎక్కడ ఉంటా గోపి జైలు నుంచి తిరిగి వచ్చే వరకు ఎక్కడ చూస్తాను దాసు సరే అక్క ఐదారు మంచి నిద్రగా ఉన్నావు పద స్టేషన్ దాకా నేను తోడొస్తా వద్దులేరా మధ్యలో నాన్నకు మెలకు వస్తా అనుమాన పడతాడు అదే నిజవాలే నేను ఇక్కడ ఉండిపోతాను కానీ నువ్వు గోపిని కలుసుకున్న తర్వాత ఆ సంతోషంలో నన్ను మాత్రం మర్చిపోకే నా చిట్టి తమ్ముడు ఎలా మర్చిపోతానరా అన్ని అనుకున్నట్టు జరిగితే నువ్వు మాతో పాటే ఉండు అసలు మనసే లేని వాడికి ఏ శాంతి అనేది ఎక్కడ ఉంటుంది గోపి మనసే ఉంటే మనసులు కలిసి మమ్మల్ని విడదీయాలనుకునేవారు కాదు ఉన్న ఒక్కగానొక్క కూతురు సుఖాన్ని కూడా చూడకుండా ఇలా పౌరుషం కోసం పట్టుదల కోసం బ్రతికేవారు కాదు అవును గోపి ఒకనాడు నేనన్నది అనుకున్నదే చెల్లుతుందనుకున్నాను కానీ మనుషుల్ని ఈ న్యాయస్థానాల్ని మించి మరో న్యాయస్థానం పైన ఉందని ఇప్పుడే తెలుసుకున్నానయ్యా ఈ మాత్రం బుద్ధి ఆనాడే ఉంటే ఇంత రభసారార్థంతం జరిగేదే కాదు పోలేండి ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నది చాలా సంతోషం నిజమే బాబు మిమ్మల్ని కలిపిన పవిత్ర మంగళసూత్రాన్ని నా చేతులతోనే తెంచేయాలనుకున్నాను లక్ష్మి ఎదిరించిన రక్తపాశాన్ని కూడా తెంచేసుకుందామనుకున్నాను కానీ చివరికి నీ లక్ష్మే జయించిందయ్యా గోపి నేను చేసిన పాపానికి ఒక రకంగా శిక్ష ఎలాగూ అనుభవిస్తున్నానయ్యా నువ్వు కూడా నన్ను క్షమిస్తే అంత మాటలకడ మామగారు మీరు మమ్మల్ని దంపతులుగా ఆశీర్వదిస్తే మాకంటే చాలు ఆశీర్వదిస్తాను బాబు మనసారా ఆశీర్వదిస్తా లక్ష్మింట్లో లేదా అండి ఉంది బాబు లక్ష్మి
లక్ష్మి. బిడ్డను నీతో పంపలేని పాపానికి ఆ దేవుడు విధించిన శిక్షంతో తెలుసా, నా బిడ్డను నేనే గుర్తుపట్టలేనంత చిన్న భిన్నం చేసి నాకు అప్పచెప్పాడు బాబు ఆ భగవంతుడు. పోయేనులే ఏ నేల పైన నీ అడుగులాడనో
ఉండగా ఈ నేడు ఆ రేపు ఆ పైన ముని మాపు కటి గడియ తెగలుగా రగిలేనులే ఆ తెగలలో ఈ బ్రతుకు ముగిసేనులే ఆ తెగలలో ఈ బ్రతుకు ముగిసేనులే మరణాలు దైవాధీనాలు అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే మనిషి దేవుడైపోడు. మనిషిగా పుట్టినందుకు బ్రతకాలి. బ్రతకాలంటే కొన్ని బాధలు దిగడం కానీ గతాన్ని మర్చిపోవాలి. మర్చిపోతాం తండ్రి, ఇకన్నే మర్చిపోతాను. చూడు, నువ్వు శ్రీకృష్ణ పరమాత్మ అనేవాడివే. ఆ పరమాత్మ ఏమని చెప్పాడు? నీ ధర్మం నువ్వు చెయ్యి, ఫలితం నా కుదిరేమని. నిజమే తాతయ్య, ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాలు వెన్న చీరలే తీసుకుపోతాడనుకున్నాను, కానీ ఇలా ఒక నిండు ప్రాణాన్ని కూడా పట్టుకుపోతాడనుకోలేదు. గోపి, అన్నీ తెలిసి నువ్వు కూడా ఏమిటి మాటలు? గుండె నిబ్రం చేసుకుని ధైర్యంగా ఉండాలి. కానీ నమస్కారం. ఆ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. హీల్ బి క్వైట్ ఆల్ రైట్. అలాగే మంచి. అమ్మ, టిఫిన్ రెడీగా ఉంది, వస్తారా? గోపి గారు కూడా వచ్చారు, ఇద్దరు రెడీ చేయండి. అవే, ఈరోజే తాతయ్యను మా ఊరు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇంత తొందరగానా? ఇన్నాళ్ళు ఇక్కడ ఉంచినందుకు ఎంతో విచారిస్తున్నాను. ఈ ఆపత్ సమయంలో మీరు చూపించిన ఆదరణకు అర్థమేందుకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కావటలేదు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. చూడు గోపి, నువ్వు సోయానా తాతయ్యకి మనవడు అయితే, నాది రక్త సంబంధం కాకపోయినా నేను ఆయనకు మనవరాలాంటిదాన్ని. ఈ మాత్రం సేవ నేను చేయకూడదా? అంతేకాదు గోపి, ఇప్పుడు నీకు కొంత మనశ్శాంతి ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాదే. తాతయ్యకి ఏ ఆందోళన లేకుండా ఉండాలంటే నువ్వు సంతోషంగా ఆయన కళ్ళ ముందు మెదలాలి. అది నువ్వు అక్కడ ఉంటే ఎలాగో సాధ్యం కాదు. అందుకే నువ్వు కూడా 4 రోజులు కొత్త మనుషుల మధ్య కొత్త వాతావరణంలో ఉండడం ఎంతైనా మంచిది. ఆత్మీయకైన ఒక హత్తు ఉంది. తాతయ్యకి ఎలాంటి ఆవేశం కలగకుండా చూసుకునే బాధ్యత నాది. మమ్మల్ని వెళ్ళి గోపి, పద్మగా కాకపోయినా ఒక డాక్టర్గా నా మాట విను. నువ్వు ప్రేమించిన వ్యక్తిని నేను కళ్ళారా చూడకపోయినా నీ మనసు చూడగలను. ఆ మనసు పడుతున్న ఆవేదన అర్థం చేసుకోగలను. జరిగింది మర్చిపోమని చెప్పలేకపోయినా జరగరాంది జరగకుండా చూసే ప్రయత్నం అయినా చేయని. తాతయ్య కోసం నువ్వు 4 రోజులు ఇక్కడే ఉండడం ఇద్దరికీ మంచిది. నా మాట విను ప్లీజ్. నువ్వా తల్లి? నువ్వున్న చోటుకి ఇంక ఉద్వాసనే తల్లి. ఉప్పు పాదర ఎక్కడో చెప్పు తల్లి. ఏమొచ్చిందని? ఏమొచ్చిందేమిటే? నాకు సరే చివరిండా జుత్తు, అవసరం వచ్చిన విషయాలని నాకు వినపడం. నీకేం కర్మే? ఎవరు మాట్లాడుతున్నా సరే ఆ తలుపు పక్క నుంచో ఆ గోడ పక్క నుంచో వింటూనే ఉంటావు. అందులో ఏమిటి అది? అదే, నీకు చెవి మీద దుత్తే లేదుగా, చక్కగా వినపడతాయి. అసలు ఆ పద్మ ఏం మాట్లాడిందో నీకేమన్నా తెలుసా? ఏమన్నా ఆ ముసలాడు మనవడు కూడా ఇక్కడే ఇక్కడే ఉంటుంది. అయితే నేను అనుకున్నంత అయిందన్నమాట. మొదట్లో ఆ ముసలాడు, తర్వాత వాడి మనవడు, ఆ తర్వాత ఆవులు గేదెలు కొబ్బరి తోటలు అన్నీ ఇక్కడ దిగిపోతున్నాయన్నమాట. ఆవులు గేదెలు దిగితే పర్వాలేదు, నాకు పోటీ రావు. కానీ వాడు ఆ గోపి గాడు, వాడి పక్కన నేను నిలబడితే
చిప్పిరితా కనపడను. అప్పుడు పద్మవాణ్ణి చూసి అసలు ఇంత బంకాయలానే నా పుట్టాను. ఈ వంకేమిటి? నా మెదడులో బుర్రే, బుర్రలో మెదలేరి. ఇంత నాకారుగా నిందుకున్నావు, చెప్పవలసిందే. అది నీ కర్మరా, దానికి నల్లేం చేయమంటా? మీకెవ్వరికీ తెలియకుండా నా అంతకు నేను ఇలాగే పుట్టానా? కానీ కానీ పద్మ కాదని అప్పుడు చెప్తాను. అంతవరకు ఆగితే అయినట్టే. అయిన వాళ్ళని కాదని వీళ్ళందరినీ నెత్తిని పెట్టుకుని ఎన్నాళ్ళు ఊరేవుతుందో నేను చూస్తాను. ఏం చూస్తావో ఏమిటో, అంతవరకు నేను బతుకుంటానో ఉండను. నాకెందుకమ్మా ఈ వైద్యాలు మందులు? చూసి సంతోషించడానికి ఏముంది? బ్రతికి బాగుకోవాల్సింది. ఉన్నట్టు ఏం కథ? ఎంత వైరాగ్యపడ్డా? పడక ఏం చేయనమ్మా, పోతూ పోతూ మీ అమ్మగారు నిన్ను నా చేతుల్లో పెట్టి వెళ్ళారు. నిన్ను ఒక అయ్యి చేతిలో పెట్టి అతనికి నా బాధ్యత అప్పగించగలిగానా? కానీ గోపీ బతుకైనా తీర్చిదిద్దగలిగానా? నా కళ్ళ ముందే ముందు పెద్దలు పిచ్చివాడై తిరుగుతుంటే నేనేం చేయగలిగాను? ఈ అసమర్థ జీవయాత్ర ఎంత తొందరగా ముగిసిపోతే ఎంత మంచిదమ్మా. ఇదేనా నీ దిగులు? నీ రెండు సమస్యలు ఒకేసారి తీరిపోయే దారి చెప్పనా? ఏమిటమ్మా అది? మా ఇద్దరికి పెళ్లి చేసి. అవును తాతయ్య, నేను గోపిని పెళ్లి చేసుకుంటాను. ఏమిటమ్మా అంటు? ఎగతాడు కా తాతయ్య, నిజంగానే అంటున్నాను. ఏం తాతయ్య, గోపికి నేను తగనంటావా? గోపియే నీకు తగడమ్మా. చిన్నప్పటి నుంచి చిరికగా అల్లరి చిల్లరిగా తిరిగాడు. నీ చదువు ఆస్తి అంతస్తు వాడికి ఎక్కడున్నాయి? మనిషిగా బతకాలంటే కావాల్సింది లక్షల ఆస్తి కాదు తాతయ్య, లక్ష్య శుద్ధి ఉన్న మనసు. మనిషిగా ప్రేమించాలంటే కావాల్సింది చదువు కాదు, మలినం లేని మనసు, మమత. అవన్నీ చెప్పడానికి చదవడానికి బాగుంటాయమ్మా. నేను చదివింది జీవితం, చూసింది లోకం. తలపండుగ తాతయ్యగా ఈ పని చెయ్యలేనమ్మా. మీ అమ్మ నా మీద పెట్టిన బాధ్యత గోపి లాంటి వాడి చేతిలో పెట్టి వెళ్ళలేనమ్మా. తాతయ్య, అమ్మ నీలో ఏం చూసి నన్ను ఈ లక్షలాస్తిని నీకు అప్పగించి వెళ్ళింది. గోపి నీ సంరక్షణలో పెరిగాడు. నీ ఆత్మ సంస్కారం, మంచితనం అతనిలోనే ఉన్నాయి. తాతయ్య, నువ్వు మా కుటుంబానికి చేసిన సేవకు నేను ఏం చేస్తే రుణం తీరుతుంది. అందుకే మా అమ్మ నీ మీద పెట్టిన బరువును నీ ఇంట్లోనే దింపుకోమంటున్నాను. అమ్మా పద్మ, నా గుండె బరువెక్కితే పోయేది నా ప్రాణం. కానీ నా మనశ్శాంతి కోసం నువ్వు చేసే త్యాగం నీ నూరేళ్ల జీవితంతో ముడిపడిందమ్మా. తాతయ్య, త్యాగం చేసేది నేను కాదు, చెయ్యాల్సింది గోపి. నేను చేసేది నీ మనశ్శాంతి కోసం కాదు. నూరేళ్ళు ఒక మంచి మనసున్న వాడి నీడలు మనుగడ సాగించాలన్న నా స్వార్థం కోసం. పద్మ, ఇదే నిజంగా జరిగితే నా జీవితంలో ఇంతకంటే కావాల్సింది ఏమంటుందమ్మా? అలా జరిగే అవకాశం లేదు, జరగదు. నువ్వు నాతో ఈ మాట అంటావని నాకు తెలుసు గోపి, కానీ తాతయ్య మాటైనా మన్నించలేవా? భగవంతుడే మన్నించరా నేరం చేసి నాకు తీరని అన్యాయం చేశాడు, ఇక నేనెంత? పద్మ, తెల్లవారుతుంది, సూర్యోదయం అవుతుంది అన్న ఆశతో ఎదురు చూసిన నా కథ చీకట్లోనే తెల్లవారిపోయింది. ఇక వెలుగు చూడటానికి నా కళ్ళు, బ్రతకడానికి మనసు లేవు పద్మ. గోపి, నువ్వు ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేవని నాకు తెలుసు. ఆ స్థానాన్ని మరో వ్యక్తికి ఇవ్వలేవని నాకు తెలుసు. కానీ నువ్వు నేను మనసారా ప్రేమించే వ్యక్తి. తాతయ్యని దక్కించుకోవడానికి, ఆయన మనశ్శాంతి కోసం. పద్మ, తాతయ్య మనశ్శాంతి కోసం నేను ఆత్మాహుతి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. కానీ ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న నీ జీవితాన్ని పండిపోయిన తాతయ్య మనశ్శాంతి కోసం బలి చేయలేను. నన్ను క్షమించు గోపి. కొండంత మనసుతో ఆ దేవత కోరి మన ఇంటికొస్తారంటే కాదనుకురా. చీకట్లో చిలికిపోయే నీ జీవితానికి ఇంత వెలుగునివ్వాలని వచ్చే ఆ తల్లి ఔదార్యాన్ని నిరాకరించుకు తాతయ్య. గోపి, సావు బతుకుల్లో ఊగిసలాడే ఈ ముసలి ప్రాణానికి చివరి క్షణాల్లో ఈ పాటి ఆనందమైనా కలిగించలేవా బాబు? తాతయ్య, నీ మాట కాదన్న పాపానికి ఆ భగవంతుడు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ పెళ్లికి మాత్రం ఒప్పుకోలేను.
పద్మ జీవితాన్ని చేతులారా నాశనం చేయలేదు. నేను చెప్పేది చెప్పగలిగింది ఏంటి? గోపి పద్మా, తాతయ్యకి ఎలా ఉంది? మాట్లాడే పద్మా. పద్మా, తాతయ్యకి ఎలా ఉంది? గోపి, డాక్టర్లు శరీరానికి సంబంధించిన రోగాన్ని నయం చేయగలరేమో కానీ మనసులో ఉన్న ఆవేదన తీర్చలేరు. షీఈస్ కరెక్ట్. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మనిషికి సడన్ గా ఈ షాక్ ఎందుకు తగిలిందో అర్థం కావడం లేదు. ఇలా హఠాత్తుగా దెబ్బతిన్నాడంటే అతని మనసు తట్టుకోలేని సంఘటన ఏదో జరిగి ఉండాలి. ఇన్నాళ్ళు నీ మనసు కష్టపెట్టానే కానీ ఒక్కనాడు కూడా నేను సుఖపెట్టలేదు. కనీసం ఇప్పుడైనా తాతయ్య, నేను పద్మను పెళ్లి చేసుకోబోతున్నా తాతయ్య. అవును తాతయ్య, ఇవి నేను మనస్ఫూర్తిగా అంటున్న మాటలు. తాతయ్య, నీ చేతుల మీదుగానే మా పెళ్లి జరిపించి నువ్వు నిండుగా నూరేళ్ళు బ్రతకాలి తాతయ్య. మా కోసమైనా బ్రతకాలి తాతయ్య. నన్ను నీకేమైనా మర్చిపోయిందా ఏమిట్రా? నువ్వా మర్చిపోయాను తల్లి. పాప నాన్న దాష్లోనే పోయాడు కదా, అందుకు నీకు అర్థ సమంగళీభవే. ఎవరికి రా దీవెల్లో నైవేద్యాలును? మన దేవుళ్ళకి. నువ్వు కూడా ముక్కో. ఇంకా వీళ్ళే మునగతి. వీళ్ళు దేవుళ్ళు కాదురా, మన పాలక. ఇదిగో నీకు ఇలాంటి పాడు మనసు కాబట్టే నేను చేసుకోవాల్సిన పెళ్లి ఇంకోటి చేసుకున్నాడు. మర్చిపోయింది. ఇలానే నువ్వు కొనాలన్నావు నీ కళ్ళు పోతాయి. చెప్పేసుకో. వేసుకోక ఏం చేయగా నేను అసమర్థులు కన్న తర్వాత. అందుచేగా నీకే బోధ లేకుండా ఈ మంచం మీదకి మగం వచ్చింది. ఇదే మంచం నుంచి మామయ్య, అత్తయ్య వీళ్ళందరూ వెళ్ళిపోయారా? ఆ తర్వాత ఆ ముసినవాడు రామయ్య తోట ఆయన తీసుకుంటూ తీసుకుంటూ ఈ మంచం మించి ఇలా వెళ్ళిపోయాడా? ఆ తర్వాత నేను బత్తాయి రసం అని తీసుకుంటూ
ఎందుకైనా మంచిది చిన్న తోట ముక్కటి పెంచు తీర్థం తాగా చెప్పు ఎప్పుడు అవే మాటలు ఒరే బాబు నాయన పోస్తాను ఒక్కడ పద్మ కాకపోతే దాని బాబుని తీసుకొచ్చి నీకు లక్షణంగా తెలియజేస్తాను పద్మ బాబుని మగవాణ్ణి అందులో చచ్చిపోయిన ముచ్చిలివాడు నేను అన్నది కాదురా నీ బుర్ర ఇలా ఉండబట్టే నాకు ఈ మంత్రం వాళ్ళకి ఆ మంత్రం పొద్దుపోయింది పడుకోకూడదు చూడండి మీకు అంతగా నిద్ర పట్టకపోతే అక్కడ టాబ్లెట్ పెట్టాను అది వేసుకుని పడుకోండి స్టీఫన్ తీసుకోండి ఇప్పుడు టిఫిన్ తీసుకోరా పద్మ భార్యగా నీ ధర్మం చేస్తున్నావు కొత్త జీవితంలో అడుగుపెట్టిన నీ మనసులోని కొరతలు కోరికలు నేను అర్థం చేసుకోగలను పద్మ ఒకరి మనశ్శాంతి కోసం నిన్ను పెళ్లి చేసుకుని నీ జీవితం అంతా ఒక కలగానే మిగల్చాలని కాదు నా ఉద్దేశం గతం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను మరికొంచెం వ్యవధి ఈ చీకటి నుంచి బయటపడి నీ జీవిత భాగస్వామిగా కష్టసుఖాలు నీతో పాటు నేను పంచుకుంటాను నా మాట నమ్ము పులకింతలు పాడగలిగితే మధురిమల గిలికింతలు పలుకగలిగితే పులకింతలు పాడగలిగితే పాడగలిగితే ఆ పలుకులే
నీ గది సిద్ధం చేశాను. మీకు చాలా శ్రమిస్తున్నాను. అదిగో మళ్ళీ అదే మాట. అవన్నీ మర్చిపోయి ఓ మీరు వచ్చేసారా? లక్ష్మి అని నా పేషెంట్. హాస్పిటల్ నుంచి ఇవాళే డిశ్చార్జ్ చేశాం. కొన్నాళ్ళ పాటు మన ఇంట్లోనే ఉంది. పాపం యాక్సిడెంట్ లో కళ్ళ నరాలు బాగా దెబ్బతిని చూపిపోయింది. లక్ష్మి, నేను కేవలం పేషెంట్ గా ఇక్కడ తీసుకురాలేదు, నా సొంత మనిషిగా తీసుకొచ్చాను. అందుకే ఈ రోజు నుంచి నా గది నీది. నువ్వు కూడా అలాగే మాలో ఒక మనిషిగా మసురుకోవాలి. ఏ తర్వాత నువ్వు శ్రీకృష్ణ విగ్రహం అడిగావు కదా, ఇదిగో దీంతో నువ్వు ఆడుకుంటావో పాడుకుంటావో నీ ఇష్టం. ఆ మధ్య ఒక భయంకరమైన రైలు యాక్సిడెంట్ జరగలేదు, అందులో సీరియస్ అయ్యి ఆశలు వదులుకుని మా హాస్పిటల్కి తీసుకొచ్చిన వాళ్ళల్లో పాపం ఈ అమ్మాయి కూడా ఒకటి. అయితే ఇంతకాలం ఆ అమ్మాయి మీ హాస్పిటల్లోనే ఉందా? వాళ్ళ వాళ్ళు ఎవరికి ఈ విషయమే తెలియదా? అసలు ఆశ్చర్యం ఏంటంటే దాదాపు ఈనాడు స్పృహ లేకుండానే ఉంది, కంప్లీట్లీ అన్కాన్షియస్. కానీ ఎలాగో బతికి బయటపడింది అనుకుంటే పాపం కళ్ళు బాగా దెబ్బతిని చూపే లేకుండా పోయింది. ఆపరేషన్ చేయడానికి వీలు పడలేదా? దానికే బాగా ఆరోగ్యం కోలుకున్న తర్వాతే చేయడానికి వీలవుతుందన్నారు డాక్టర్. అంతవరకు ఆయన వాళ్ళ దగ్గరికైనా పంపుదామంటే ఎవరూ లేరట పాప. పోనీ భర్తకైనా ఆ విషయం తెలియడం మంచిదేమో అంటే ఏముందో తెలుసా, తన కళ్ళను చూసి మురిసిపోయే అతను ఈ స్థితిలో తన్ని చూడలేడట. అంటే అతని సంగతి కూడా చెప్పలేదన్నమాట. కళ్ళేస్తేనే అతను ఎవరో చెప్పి అప్పుడే అతన్ని చూస్తుందట. అలా రాకపోతే శాశ్వతంగా అతనికి దూరం అయిపోతుందట. అంత వెర్రి ప్రేమ పెట్టుకున్న వాళ్ళకి అనుకోనిది ఏదైనా జరిగితే తట్టుకోగలరా పద్మ? ఆ వెర్రి ప్రేమేనండి నన్ను ఆకర్షించింది. ఎలాగైనా ఒక మంచి స్పెషలిస్ట్కి చూపించి త్వరలోనే ఆ భార్యాభర్తల్ని కలిపే అవకాశం, వాళ్ళిద్దరూ 10 కాలాల పాటు సుఖంగా ఉండే అదృష్టం నేనే కల్పించాలనిపించింది. అందుకేనండి మన ఇంటికి తీసుకు. అరే పూలు తీసుకొచ్చారా నా కోసమే? థ్యాంక్స్. నేను తిరిగి వచ్చే వరకు ఈ పూలు వాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. గోపి, ఎందుకలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? నువ్వు నాకెంత దూరంగా ఉన్నా నేను నీకెప్పుడు దగ్గరగానే ఉంటాను. నందనందనుడెందో లేడో ఇందున్నాడమ్మా, నందనందనుడెందో లేడో ఇందున్నాడమ్మా, గోపకిశోరుడు నా ముందే కొలున్నాడమ్మా. అమ్మా నందనందనుడెందో లేడో ఇందున్నాడమ్మా, గిరిధర గోపాలా గిరిధర గోపాలా గిరిధర గోపాల గిరిధర గోపాల.
ఏ దేవుడి ఫోటోనో పగిలిపోలేదు కదా ఆ ఫోటోలో ఉన్న నిజమేమిటో తెలిస్తే నీ గుండె పగిలిపోతుంది లక్ష్మి దీర్ఘ ఆలోచన ఉన్నట్టున్నారు అబద్ధం అదేం కాదు ఇందుకో నేను చెప్పనా నేను ఆలస్యంగా వచ్చానని ఏం చేయమంటారు హాస్పిటల్ అనుకోకుండా ఆలస్యమైంది అప్పటికి డ్యూటీ ఎవరికి అప్పచెప్పేసి తొందరగా వచ్చేసి ఫోన్ ఇద్దరు కాసేపు మోగి మోగి అదే ఆగిపోతుంది పాప ఎంత అవసరం ఏమిటో అది అయితే డాక్టర్ రాజలక్ష్మి ఫోన్ చేయండి ఐ యామ్ సారీ సిస్టర్ నాకు ఒంట్లో అంత బాగోలేదు అదేమిటి పద్మ ఎందుకలా అబద్ధం చెప్పావు లేకపోతే సిగ్గు విడిచిన నిజం చెప్పమంటారా అసలు ఒక వారంలో సెలవు పెట్టి ఏ ఊటీ వెళ్ళిపోవాల్సింది అప్పుడు ఎవరికి ఫోన్ చేసేవాళ్ళు అది కాదు పద్మ అక్కడ చావు బ్రతుకులతో పోరాట ఒక బాధ్యత గల డాక్టర్ గా నువ్వు అబ్బాబాబా ఈ పాడు ఫోన్ డిస్కనెక్ట్ చేసి పరిస్థితి హలో డాక్టర్ రాజలక్ష్మి లేకపోతే నన్నే చేయమంటారు చెప్పారు కదా పద్మ ఆనందం అనేది మనం కల్పించుకునే అర్థాన్ని బట్టి ఉంటుంది అక్కడ నువ్వు కాపాడబోయే ప్రాణి కళ్ళనీళ్లతో నీ కృతజ్ఞత చెప్పుకునే సమయంలో నువ్వు పొందే ఆనందం ముందు ఇవన్నీ క్షణికాలు నా మాట విని వెళ్ళు హలో సర్లేండి నేనే వచ్చేస్తాను యా ఐ యామ్ స్టార్టింగ్ చెప్పు గోపి ఏమన్నా ఏమన్నా చంపేస్తుంది అయ్యో మీరే వచ్చేసారు రాయి గారు తలుపులు నేను వేస్తా కానీ తమరు వెళ్ళి పడుకోండి అయ్య గారు పనుల్లో మునిగిపోయి మీ సంగతే మర్చిపోయానమ్మా ఇప్పుడు అయ్యగారు ఏమైనా తిట్టారా ఈ సంగతి డాక్టర్ అమ్మగారితో చెప్పకండే పైకి వెళ్ళి తలుపులన్నీ చూసుకోలేవా అదే అయ్యగారే చూసుకోవాలా అని నా మీద కోపడతారమ్మా చెప్పకండే బాబు గారు మీకేమైనా కావాలా బాబు గారు బాబు గారు
ఏంటి లక్ష్మి నన్ను క్షమించండి బాబు మీరెవరో తెలియక ఏదేదో మాట్లాడేశారు ఇందులో నీ తప్పే ఉంది లక్ష్మి నా గొంతు నా స్పర్శ అన్నీ నీ గోప్యమో అని అనిపించాయి అవునా అవును బాబు అత్తంగా అదే గొంతు అవే చేతులు కళ్ళ ముందున్నట్టే అనిపించింది కళ్ళారా చూస్తున్నట్టే అనిపించింది నేను వెళ్ళొస్తానండి. మంచిది, అలా చేయండి. అయ్యవారు
కాస్త నాకు మంచి రోజు ఎప్పుడో చూసి చెప్తారా ఏ బాధల బంది లేని పసి వెదవి నా పిండాకుడు నీకేమిట్రా అన్ని మంచి రోజులే అది కాదు అయ్యవారు నేను ఈ ఊళ్ళో ఉండలేను పట్నం వెళ్ళిపోతాను ఓరి వేధవాయా ఇక్కడే ఉండలేని వాడివి అక్కడ ఆరక్షణ ఉండలేవు రే మన కోనసీమ అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణమ్మ తల్లి పుట్టినిల్లురా ఇక్కడ ఉత్తి గాలి పీల్చేసి నూరేళ్లు ఆరోగ్యంగా బతకచ్చు అక్కడెక్కడో ఆ పట్టణంలో ఏమేసిందిరా నా పిండాకుడు దానికోసం కాదయ్యవారు మా లక్ష్మి అక్క పోయిన తర్వాత నాకిక్కడేం తోచటం లేదు ఎక్కడికైనా వెళ్ళి ఏదన్నా పని చూసుకుంటాను ఓరి పిచ్చి సన్యాసి అదా సంగతి అయితే ఎల్లుండి పంచమి బుధవారం బాగా ఉందిరా వస్తానయ్యవారు లక్ష్మి కళ్ళారా చూడలేని వాణ్ణి అతను ఎప్పుడో కట్టిన మంగళసూత్రాన్ని నమ్ముకుని రోజు ఇలా ముక్కుంటున్నది మనసులో ఏమని కోరుకుంటున్నావు లక్ష్మి అమ్మాయి ఏంటయ్యా ఆ పిల్లకి ఇవ్వాలేలా ఆపరేషన్ అన్నావు ఏం లేదు ఆ పని ఎంత తొందరగా ముగించి అంత తొందరలో పంపించేస్తే అంత మంచిది అని అదేంటయ్యా పాప అమ్మాయి ఇక్కడ ఉంటే మనకే నష్టం నష్టమా నష్టం నరా నువ్వేమో పగలస్తమానో ఆసుపత్రిలో ఉంటావు ఇక్కడ అమ్మాయికి మీ ఆయనకి మధ్య జరుగుతున్న నాటకం గురించి నీకేం తెలుసు నిజంగా నాతయ్య ఆయన అమ్మాయితో అంత చనువుగా ఉంటున్నారా చనువో చుట్టు పండ్లో ఆ ఏడు కొండల వాడికి తెలియాలి ఎంత గుడిదైతే మాత్రం తన చెయ్యి ఎక్కడుందో నోరెక్కడుందో ఆ మాత్రం తెలియదా మీ ఆయనే ముద్ర కలిపి నోట్లో పెట్టాలా ఎవరబ్బా చూడడానికి చాలా కప్పరంగా ఉంది ఆ అమ్మాయి ఇంకొక నాలుగు రోజులు ఇక్కడ ఉందంటే నీ కాపురంలో నువ్వే చిచ్చి పెట్టుకున్నది ఆ రోజు ఇక చెప్పకండి బాబు నా గోపి నాకు ద్రోహం చేస్తాడని నన్ను మోసం చేస్తాడని మీరు అపోహపడుతున్నారు చనువు తీసుకుంటున్నానని అనుకోకపోతే మీరు డాక్టర్మ మెడలో కట్టిన తాళిని కాదని మరో స్త్రీని ఎలా చేపట్టలేరు నా గోపి కూడా అంతే బాబు నీ ఇలాగే దేవుళ్ళంటి వాడు అయినా నీ సందేహం ఏమిటో మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు చెబుతాను లక్ష్మి కమ్ముకున్న పొగను కళ్ళారా చూడలేకపోయినా కాలుతున్న కట్టె నీ కళ్ళ ముందే ఉంటే నేను కళ్ళు మూసు కూర్చోటం మహాపాపం లక్ష్మి నీకు ద్రోహం చేయాలని కానీ నిన్ను మోసం చేయాలని కానీ ఏనాడు కళ్ళ కూడా అనుకోలేదు కానీ కొన్ని ఎదురు చూడని పరిస్థితుల్లో నేను ఏమండి లక్ష్మి ఆయన పడే బాధ ఏంటో నేను చెప్తాను ఆయన అనుభవిస్తున్న ఆవేదన ఎందుకో నేను చెప్తాను మీరు తప్పు చేశారని నేను కానీ లక్ష్మి కానీ అనుకున్నప్పుడు మీరు బాధపడాలి అంతేకాని మా ఇది ఒక నిండు జీవితంతో ముడిపడిన సమస్య అయితే ఏమిటంటారు మీరు లక్ష్మి మీద చూపిస్తున్న అభిమానాన్ని అపార్థం చేసుకున్నా మా అత్త ఇలాంటి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మంటారు నన్ను అసూయ పడమంటారు లక్ష్మిని కూడా మీరు ఒక దుర్మార్గుడిని ఆశ్రయించుకోమంటారు అంతేనా అది కాదు పద్మ అప్ప ఇక ఆ విషయం అంతా తాపేయండి చూడండి ఇవాళ లక్ష్మికి ఆపరేషన్ చేస్తున్నాం ఆమెకి ఎలాంటి ఆవేశం కానీ ఆందోళన కానీ పనికిరాదు మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే ఆ తర్వాత వివరంగా చెప్తారు కానీ ఇప్పుడు ఏమాత్రం అప్సెట్ అయినా మన చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది లక్ష్మి ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం రెండు మూడు గంటల్లో ఆపరేషన్ అయిపోతుంది ఒక వారం రోజుల్లో నువ్వు మామూలు మనిషి అయిపోతావు నీకు కట్లు విప్పే సమయానికి మీ శ్రీవారిని ఆహ్వానించి నీకు బహుమానంగా అప్పజెప్తాను కనుక ఇప్పటికైనా మీ వారి పూర్తి పేరు విలాసం మా వారికి చెప్తే ఆయన ఆ ప్రయత్నంలో ఉంటారు మనం మన ప్రయత్నంలో ఉంటాం నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను నువ్వు రెడీగా ఉంటా బాబు గారు మీరు వెళ్ళిపోయారా ఎందుకు లక్ష్మి వెళ్లే ముందు మీ ఆశీర్వాదం కూడా తీసుకుందామని
కలలకు పొదరిడు ఈ కాటుక కల్లులే నా కలలకు పొదరిడు వేసేలు ఆ కలలే తిడిపోని మూడు ముళ్ళు హలో నేనండి పద్మని ఏం పద్మ ఆపరేషన్ చాలా బాగా జరిగింది అలాగా అవునండి లక్ష్మికి చూపు తప్పకుండా వస్తుందని డాక్టర్ గారు నమ్మకంగా చెప్పారు లక్ష్మికి చూపు తప్పకుండా వస్తుందని డాక్టర్ గారు నమ్మకంగా చెప్పారు హలో ప్రసాద్ హలో ఎప్పుడు రావటం రెండు రోజులైందిరా అవును నీ వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుందట నా వ్యాపారానికేం కానీ ఆ మధ్యాహ్నం నువ్వేదో బిజినెస్ చేస్తానో ఏమైంది అందుకోసం వచ్చానరా ఆలోచించగా ఆలోచించగా ఫిలిం ప్రొడక్షన్ అంటే సినిమా వ్యాపారం బెస్ట్ అనిపించిందిరా అయితే అందుకే ఒక మంచి సినిమా తీసిపారేద్దామని అన్ని ఏర్పాట్లతో సహా ఈ ఊరు వచ్చాను అయితే నీకు బాగా తెలిసిన మనిషి ఈ సినిమా ఫీల్డ్ లో బాగా అనుభవం ఉన్న మనిషి ఎవరన్నా ఉంటే చూసిపెట్టు అలాగే నువ్వు ఉంటావుగా మాట్లాడదాం హలో నేను డ్రైవర్ని మాట్లాడుతున్నాను ఎవరు సారు సర్లే ఓయ్ ముందు దిలీప్ కుమార్ కి దిలీప్ కుమార్ దిలీప్ కుమార్ ఎవరు సారు అవును దిలీప్ కుమారే హలో దిల్లు దిల్లు మై హూ మన్మధరావు హా హా మన్ను మన్ను తుమ్ కైసో యార్ ఏంటి నువ్వు మా తెలుగు నేర్చుకుంటున్నావా రే యు ఆర్ వెరీ వెరీ గ్రేట్ రా నిన్ను కొట్టను రే నువ్వు ఎక్కడున్నా సరే పట్టుకుంటాను రా ఏమిటి తెలుగులో నీకు నేను చాన్స్ ఇప్పించాలా సారీ సారీ ఎక్కి రే మరీ బలవంత పెట్టేస్తున్నారు నన్ను ఏమిటి నన్నే పండు చేయమంటారా ఉండవయ్యా నువ్వు ఒకడు ఆంధ్ర ఆవకాయ గుంటూరు గోంగూర రెండు దాడిలు నీకిస్తే నేను చెప్పినట్టు నువ్వు వింటావా నిజంగా వినాలి రోయ్ వినపోతే లేదు దాడి పెట్టి కొడుతున్నా అనుకుంటున్నావు ఏటో ఇస్తాను రా తెలుగులో ఫస్ట్ టైం ఛాన్స్ నేను నీకు ఇస్తాను సరేనా అబ్బాబాబాబాబా ఏమిట నువ్వు ఊరికేనా అబ్బాబాబాబా చదే 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 బున్నికే మధ్యకి గుచ్చి అమ్ముని అదేరా అమితాబ్ బచ్చన్ అమారా అమ్ము అమ్మా అమ్మా గొంతు చూస్తే అబ్బాయి గారికి ఉంది ఏంటో అమ్ము అమ్ము అని అడుగుతున్నారండి ఏమైంది మను మను హల్లల్లో అమ్ము 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 మై హూ మన్ను 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 కైసే హై తుమ్ము 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 ఆ హత్య హై మై హూ మై హూ మై హూ ఆ ఇస్ దునియా మే ఎక్ లియే బోసా కే సాత్ సికార్ కే లేగే లౌటారి మే జరా సమయ లగ గయా ఇస్ బిచ్చే ఉన్కు ససాల్ వాలే ఆయే ఔర్ సీకో వార్ కే లేగే ఓకే ఫిర్ మిలాన్ తుమ్ సర్ 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 ఏమిటండి ఇందాక మీరు మాట్లాడింది హిందీ దిలీప్ కుమార్ తోనండి లేకపోతే బొబ్బర్లంక దిలీప్ కుమార్ చౌదరి అనుకున్నారా లేకపోతే అంబాజీపేట అమితాబ్ బచ్చన్ నాయుడు అనుకున్నారా అది కాదు సార్
ఏమటండి ఏమటో చెప్పండి అదే ఏం లేదండి నేను కూడా ఒక సినిమా తీద్దాం అనుకుంటానండి సినిమా ఓ ఏటమ్ గారు అలా కంగారు పడిపోతున్నారు ఏమీ లేదురా ఏమటేమిటో మాట్లాడేశాడు ఉంచమంటావా నీ శ్రీకృష్ణ విగ్రహం ఉంచమంటావా ఏ ఉంచమంటావు బాబు గారిని కూడా పిలవండి చెప్తాను ఆశ్చర్యపోతున్నావా లక్ష్మి ఇన్నాళ్ళు చీకటినే చూస్తూ చీకట్లోనే జీవిస్తూ కళ్ళు రాగానే వెలుగు చూడాలని ఆ వెలుగులో వెన్నెల్లా మెరిసిపోయే నీ ప్రియుణ్ణి నీ మాంగళ్యానికి ప్రాణం పోసే నీ జీవిత భాగస్వామిని చూడాలనుకున్నావు కదా అవన్నీ మర్చిపోయి కళ్ళారా మనసారా తనివి తీరాచు నువ్వు చూడాలనుకున్న ఆ పుణ్య దంపతులు మేమి నేను గోపిని ఈమె నా భార్య నీ డాక్టర్ పద్మ అబద్ధం ఇది నిజం కాదు ఏదో కల నమ్మకం లేదా లక్ష్మి చెప్పు పద్మ నీ మెళ్ళలో తాళిగట్టింది వీడేనని ఈ గోపియేనని లక్ష్మికి అర్థమయ్యేటట్టు చెప్పు పద్మ చెప్పు ఏమిటండి ఇది అయితే లక్ష్మి అయిన వాళ్ళనే సమాజాన్నే కాదని ఒకనాడు ఎవరి మెళ్ళలో తాళి కట్టానో ఆ లక్ష్మి ఏ లక్ష్మి నా తోడు నా నీడ నా ప్రాణమని తప్పించిపోయానో ఆ లక్ష్మి ఏ లక్ష్మి ఏ లక్ష్మి నాకు శాశ్వతంగా దూరమైపోయిందని పంచభూతాలతో మొరపెట్టుకుని ఆక్రోశించాను ఆ లక్ష్మి ఏ లక్ష్మి పద్మ ఏడవని పద్మ తను బ్రతుకున్నానని ఒక్క మాట నాకు తెలియపరచకుండా నా గుండె బద్దలు చేసిన పాపానికి తన గుండె బద్దలు అయిపోయాడవని అంటే నేను గుడ్డిదాన్ని అయిపోయానని తెలిస్తే నువ్వు కుంగిపోతావు అనుకోవడం పాపమా నా కళ్ళు తిరిగి రావాలి ఆ కళ్ళతోనే నిన్ను ఆనందంగా చూసుకోవాలని ఇన్నాళ్ళు తప్పించుకోవడం పాపం ఏది నేను చేసిన పాపం అవన్నీ నీ దృష్టిలో పుణ్యమే కావచ్చు కానీ నీకు చూపు రాకపోతే నాకు శాశ్వతంగా దూరం కావాలనుకున్నావే ఏం లక్ష్మి మనస్సుతో ముడివేసుకున్న మనిషి మమతలతో బంధాన్ని బలం చేసుకున్న మనిషి కేవలం ఒక అంగవైకల్యాన్ని అడ్డుగా పెట్టుకుని ఇన్నేళ్లుగా పెంచుకుంటున్న ప్రేమను తేల్చేసుకుంటాడనుకున్నావా నువ్వు గుడ్డిదాని అయిపోయినంత మాత్రాన నేను గుడ్డిగా ప్రవర్తిస్తాననుకున్నావా ఏమండి ఇన్నాళ్ళు ఈ విషయం నా దగ్గర కూడా ఎందుకు దాచారు మనసులో ఈ చిత్రవధ అనుభవిస్తూ ఎందుకెంత కుమిలిపోయారు మీరిద్దరూ అదృష్టవంతులే పద్మ కళ్ళు పోయినా కావాలనుకున్న మనిషి కోసం లక్ష్మి బ్రతుకుతోంది కోరిన వాణ్ణి కట్టుకున్నా అన్న తృప్తితో ఏనాటికైనా నా వాణ్ణి చేసుకోలేకపోతానన్న ఆశతో నువ్వు బ్రతుకుతున్నావు కానీ నేనెందుకు బ్రతుకుతున్నాను ఎవరి కోసం బ్రతుకుతున్నాను తెలుసుకోలేక కుమిలిపోతున్నాను పద్మ కొత్త జీవితంలో అడుగు పెట్టడానికి నీలో ఆశలు రేపున నేనే నిన్ను మోసం చేయమంటావా కళ్ళు రాగానే సరికొత్త జీవితం కోసం ఆశతో ఎదురు చూస్తూ ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న లక్ష్మిని చేతులారా చంపుకోమంటావు ఏం చేయమంటావు చెప్పు నన్ను ఏం చేయమంటావు చెప్పు అక్క ఏం చేయాల్సింది నేను చెప్తాను నాకు ప్రాణదానం చేసిన నీ రుణం ఈ జన్మలో ఎలాగూ తీర్చుకోలేను కళ్ళు రాగానే ఏ పుణ్య దంపతుల్ని చూడాలనుకున్నానో ఆ అదృష్టమైనా నాకు దక్కింది ఏ గోపి నా దేవుడు అనుకున్నానో ఆ దేవుడే నేను తీర్చాల్సిన రుణం నీ మెళ్ళు మంగళసూత్రం కట్టి తీర్చాడు మీరిద్దరూ 10 కాలాల పాటు చల్లగా ఉండండి అదే నా కోరిక ఏమిటండి ఏమైంది ఎందుకలా కంగారు పడుతున్నారు ఏమి లక్ష్మి ఏదో పేడ కల విశ్రాంతి తీసుకో విశ్రాంతి తీసుకో Thank you.
మంది అక్కడ నిలబడ్డారండి. ఇక్కడ నేను తప్ప నక్కలు ఒకరు ఏం లేవండి. అది సరే ఆ అమ్మాయి ఏమ్మా ఏమ్మాయి ఇదో అసలే కళ్ళు లేవు. అంతులు పట్టుకుని డాన్స్ చేసే ఉంటే అంతే. పల్లవ ఎక్కడ అనపల్లవ ఇక్కడ చరణం ఎక్కడో ఇదో వెళ్ళి ఆ మంత్రి పడుకో. పాపం ఆ అమ్మాయి గుడ్డిదండి. ఏం చెప్పమంటారు చెప్పండి కర్మ. మొన్న ఈ మధ్యన రైలు ప్రమాదం జరిగింది చూడండి. అందులో తత్తు తత్తు ఉన్న వారిని భాగారించగా మిగిలిన శేషంలో మా పద్మ గారికి కనబడిన విశేషం ఈ లక్ష్మి. తల్లి తండ్రి లేట ముగ్గురెవరో చెప్పదట. ఎందుకంటే ఈవిడికి కళ్ళు లేవని తెలిస్తే భర్త గారు బాధపడతారట. అసరే ఈ విషయాలు కానండి మీరు అసలు విషయం వచ్చారు ఏమన్నారు. అదే వినపడదు వినపడదు. సినిమా తీసి ముందే డబ్బుల సంగతి వినపడకపోతే ముందు ముందే వినపడుతున్న డబ్బుల సంగతి. సినిమా ఎలా తీస్తాను మన్నుబాబు. ఎవరది మన్నుబాబు? మీరు పెద్దగారు చూడమన్నారు. అది గోపి గారు వేసుకెళ్లారయ్యా. అంతే గోపి గారి పెద్ద కారులు సొంత మేనల్డికి అద్దె కారులు. గోపి గారు గోపి గారంటే ఆ పొన్నంగి వారి పొలాలు చూసి రామయ్య మనవడా అండి. నోరు ముయ్యండి. ఆ రామయ్య తాత మనవడనేది నిన్నటి మాటండి. ఈ రోజు ఆ గోపి గారు గారు మా పద్మ డాక్టర్ నా మేనమ కూతురికి మొగడండి. మీ మేనమ కూతురు పెళ్లి చేసుకున్నారండి. మీకు చాలా అన్యాయం జరిగిపోయిందండి. ఐఎమ్ వెరీ సారీ. ఇంతకీ విషయంతో రాలేదన్నమాట. అదండి అది నోరు ముయ్యండి. వారం రోజులు చూస్తాను లేకుండా రాకపోయారా. దిలీప్ అమితాబ్ నేను వెళ్ళండి. కడసారి చూపుకైనా నోచుకోకుండా కరువైపోయిందన్న నా లక్ష్మి, నా గృహలక్ష్మి బ్రతికే ఉందంటే, మీలాంటి దేవత ఇంత నీడనిచ్చి ఇంత శ్రమ తీసుకున్నారంటే, డాక్టర్ రోజు మీ పేరు చెప్పుకుని నా ఇంట్లో ఇంత దీపం వెలిగించుకుంటాను. మీ ఫోటో నా పూజా మందిరంలో పెట్టుకుని రోజు పూజించుకుంటాను. ఆవేశపడకండి. లక్ష్మిని బ్రతికించింది నేను కాదు, పవిత్రమైన మీ ప్రేమ. కళ్ళు రాకపోతే అలాగే చచ్చిపోతానని లక్ష్మి ఎందుకన్నది ఇప్పుడు అర్థమైంది. లేదు డాక్టర్, అలా జరగడానికి వీల్లేదు. కావాలంటే నా కళ్ళు నా లక్ష్మికి ఇచ్చి నేను శాశ్వతంగా గుడ్డివాణి అయిపోతాను. కానీ నా లక్ష్మి నా నుంచి దూరం కావడానికి వీల్లేదు. డాక్టర్ ఎలాగైనా సరే మీరు నా లక్ష్మిని కాపాడండి ప్లీజ్. అంత ప్రమాదం లేదులేండి. లక్ష్మికి చూపు తప్పకుండా వస్తుంది. ఈ రోజే కట్లు ఇస్తున్నాం. అలాగా అయితే నా లక్ష్మిది ఎక్కడుంది? వస్తుంది ఇంకాసేపట్లో. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికే వస్తుంది. డాక్టర్ మీరేమీ అనుకోకపోతే నా లక్ష్మి ఒక్కసారి కళ్ళారా చూసుకుని నేనే స్వయంగా ఇక్కడికి తీసుకొస్తాను. తీసుకురావచ్చు. కానీ కట్లు విప్పే ముందు ఆవిడకి ఎలాంటి ఆవేశం పనికిరాదు. వెళ్ళండి వెళ్ళి ఏం మాట్లాడించకుండా జాగ్రత్తగా తీసుకురండి. తెలుసా, ఇన్నాళ్ళు మన లక్ష్మమ్మ గారు మూడు పేరు చెప్పకుండా దాచిపెట్టారే, ఆయనే సరిగ్గా సమయానికి వచ్చారు. ఎంత అదృష్టం ఎంత అదృష్టం. ముందు ఈ సంగతి లక్ష్మ గారితో చెప్పేస్తాను. అప్పుడే ఈ సంగతి ఎవరికి చెప్పొద్దా డాక్టర్ అమ్మగారు? ఎందుకనే? ఎందుక ఇప్పుడే చెప్పేస్తే ఆ ఆనందంలో ఆవేశం వచ్చి నరాలు దెబ్బతిన్నా తినొచ్చునట. అందుకని నువ్వేమీ అడగనట్టుగా వెళ్ళి లక్ష్మమ్మ గారిని తొందరగా తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కొట్టుకుపోడానికి. వెళ్ళే జాగ్రత్త కూర్చోండి. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అలా కూర్చు ప్లీజ్. మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. తెలుసా?
అదే లక్ష్మి భర్తని గురించేగా అతను ఇంతకు ముందే ఇక్కడ రావడం అయింది లక్ష్మిని గురించి చెప్పడం అయింది ఇదిగో ఇన్నాళ్ళు మనకు చెప్పకుండా మనసులోనే దాచుకున్నా లక్ష్మి భర్త ఇతనే పద్మ అతను ఆ రోజు లక్ష్మిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డ కుర్రాడు కానీ లక్ష్మిని నిజంగా పెళ్లి చేసుకుని ఆశలు ఫలించకుండా అజ్ఞాతంగా బ్రతుకుతున్నా లక్ష్మి భర్తను నేను పద్మ అవును పద్మ పైకి వెళ్తున్నట్టుంది కట్లు విప్పేది పై అంతస్తులోనా ఎవరు ఏనక్క శివుణ్ణి శివ ఇదేమిటి ఈ హాస్పిటల్ ఎందుకున్నా ఇది ఆసుపత్రి కాదక్క హోటల్ నిన్ను శివప్రసాద్ మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు అలాగా అయితే నీకు ఈ కట్లు ఇప్పుడు మళ్ళీ చూపు వచ్చేస్తుందన్నమాట పోనీలే నువ్వు నిజంగా చచ్చిపోయావని అయ్యగారు గోపి మేమంతా ఎంత దయ్యమో తెలుసా రాక ముందు ఆ దుర్మార్గుడి చేతుల్లో తప్పించుకుని బయట పెడితే అక్క రాక రాడు మళ్ళీ వెంబడిస్తున్నాడు అక్క ఇప్పుడు ఎలా గోపి నీ సంగతి తెలుసాక ఇక్కడే ఉన్నాడా అసలు నేను బ్రతుకున్నట్టే ఎవరికి తెలియదు నన్ను బ్రతికించిన డాక్టర్ మీకు తప్ప ఆవిడ గారు ఇల్లక్కడ కళ్ళుంటేగా ఎవరెక్కడన్నా తెలుసుకోవడానికి పోనీ ఆవిడ పేరు డాక్టర్ పద్మ రాక్క ఎక్కడికి శివ నిన్నే గదిలోనూ దాచి ఆ డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను అక్క మళ్ళీ వాడేనా అవునక్క వాడే అక్క ఓ పని చెయ్యి ఈ వేళ ఇక్కడ పెట్టుకో లిఫ్ట్ అయిపోయింది అనిపిస్తే ఒకటి తర్వాత ఒకటి నొక్కుతూనే ఉండు ఈలోగా నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి తలుపులు డబడబా కొడతాను అప్పుడు ఈ వేళ తీసే లిఫ్ట్ అయిపోతుంది ఏ నేను చెప్పిందంతా గుర్తుందాక జాగ్రత్త వేసే హలో డాక్టర్ పద్మ గారు ఇల్లానండి డాక్టర్ గారు ఇంట్లో లేరు వారి బావలు మాట్లాడుతున్నాం ఏమిటి నేనండి శివుని మాట్లాడుతున్నా డాక్టర్ గారు మా లక్ష్మి యొక్క కళ్ళ వైద్యం చేస్తున్నారే అవును నేనెంత పాపం చేశాను ఎంతటి పవిత్రమైన మీ అనుబంధాన్ని గుర్తించలేక నేనే గుట్టిగా ప్రవర్తించి అది నీ తప్పు కాదు లక్ష్మిని తోటి ఆడదానిగా ఆదరించి సానుభూతితో నీ కర్తవ్యం చేశావు కానీ ఆ లక్ష్మి ఎవరు ఆమెకు నాకు ఉన్న సంబంధం ఏమిటో నీతో చెప్పలేక నేనే పాపం చేశాను ఎవరి కోసం తన చూపు రావాలని లక్ష్మి అనుక్షణం తప్పించిపోతుందో ఆ గోపిని నేనే చెప్పలేక ఆమెకు ద్రోహం చేశాను పద్మ ఈ ద్రోహాలకు పాపాలకు నేను తప్ప మరెవరూ బాధ్యులు కారు నేనే పద్మ మాట్లాడింది మన లక్ష్మిని నేను అక్కడికి బయలుదేరుతున్నాను మీరు అక్కడికి వచ్చేయండి
పిచ్చిదాన నేనే ఇంకా మంచివాణ్ణే నీతో పెళ్లి తప్పిపోయిన తర్వాత ఏ తప్పు చేయకుండా ఇంకా ఇలాగే ఉన్నాను నీ ప్రాణం ప్రాణం వచ్చి కావే ఆ గోపి నీకు ప్రాణం పోసిన డాక్టర్ పద్మను లక్షణంగా పెళ్లి చేస్తున్నాడు సుఖంగా పాపం చేస్తున్నాడు కట్టుకథలు చెప్పి నా మనసు మార్చాలనుకున్నావా అది నీ తరం కాదు మీరే నన్ను మేనేజర్ గారు సార్ డాక్టర్ పద్మకి శివ అనే అతను ఏలే సార్ నువ్వా అవును సార్ రండి వా గోపి గోపి రా గోపి లక్ష్మి నీకేం ప్రమాదం జరగలేదు కదా లక్ష్మి అసలు నువ్వు ఎవరో తెలియక శుభలేఖ చూసి మోసపోయానమ్మా నువ్వు ఇన్నాళ్ళు మనసులోనే దాచుకున్న నీ భర్త అతనే అనుకున్నాను అతను నన్ను నీ ప్రాణం ప్రాణం అనుకుంటున్న నీ గోపి నీకు ప్రాణం పోసిన డాక్టర్ పద్మను లక్షణంగా పెళ్లి చేస్తున్నాడు సుఖంగా కాపురం చేస్తున్నాడు ఈ అనర్థానికి కారణం నేనే లక్ష్మి నీ కట్లేవనే చెదిరిపోయాయమ్మా లక్ష్మి ఇది చూడు నేను నేను బాగా కనిపిస్తున్నానా ఒక అభాగ్యురాలి చీకటి బ్రతుకులో వెలుగు నింపాలని ఆరాటపడే మీ మంచితనం నా మనసు అనుక్షణం చూస్తున్నప్పుడు మీరు కనిపించకపోతేనేమ్మా లక్ష్మి ఈ కళ్ళు శాశ్వతంగా మూతబడిపోయాయమ్మా ఈ కంటిని నా గుండెను కటిక చీకటి కమ్మేసింది ఏమిటి లక్ష్మి ఏమీ అర్థం కాకుండా మాట్లాడుతున్నావు నా మాట నా బ్రతుకు నాకే అర్థం కావటం లేదు ఎవరు విప్పలేని చెప్పలేని చిక్కు ప్రశ్న ఇది ఏ లెక్కకి తీసివేతలే తప్ప కూడిక లేవమ్మా ఊరుకో లక్ష్మి ఇప్పుడేమైందని నీ కళ్ళే రాపోతే నా కళ్ళేనా వద్దమ్మా ఇంతవరకు మీరు చూపిన ఆదరణకే మీ రుణం తీర్చుకోలేను పోయిన చూపు కోసం బాధపడకండి పోయే ప్రాణాలు కాపాడారు అదే చాలు అమ్మా నేను ఇంకా వెళ్ళిపోతానమ్మా వెళ్ళిపోతావా అదేం లక్ష్మి ఈ స్థితిలో ఎక్కడికి వెళ్తావు ఎలా వెళ్తావు నాకేం పర్వాలేదమ్మా మీ చల్లని ఆశీస్సులతో ఎక్కడికి వెళ్ళినా నాకు ఇంకే భయం ఉండదు అనుకోకుండా మా శివుడు కూడా కనిపించాడు నన్ను ఇంకా వెళ్ళనివ్వండి సరే నీ ఇష్టం అక్కడైనా నీకు కావాల్సిన మనశ్శాంతి దొరుకుతుందేమో ఈ సాయంకాలం బండికే ప్రయాణం ఏర్పాటు చేస్తాను Gopi, please, please, Gopi, please. Gopi, క్షమించు Gopi, బుద్ధొచ్చింది please. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి తప్పుడు పని చేశావో ఈసారి శవాన్ని మీ వాళ్ళకి చెప్పే జాగ్రత్త ఇలా కూర్చోండమ్మా అమ్మగారు మీకోసం పళ్ళవి కొనమన్నారు నేను వెళ్ళి తీసుకొస్తాను అక్క ఇక్కడ పెట్టుంది జాగ్రత్తగా కూర్చో అక్కలేదురా నాకంతా కనిపిస్తా కనిపిస్తుందా మరిందాని నుంచి తడుగుకుంటూ నడిచో ఏమిటో అక్క నువ్వేం చేస్తున్నావు నాకు అసలు అర్థం కావటం లేదు గోపి ఈ ఊళ్ళోనే ఉన్నాడు కదా అతనితో ఒక్క మాటైనా చెప్పకుండా బయలుదేరుతున్నావు అసలు ఏమైందక్క ఇక ఆ గోపి మన గోపి కదరా ఆ డాక్టర్ మా భర్త ఆ దేవత పూజించే దేవుడు లక్ష్మి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది రైలు కదిలే వెళ్ళకైనా వస్తాను అనుకోలేదు ఎందుకమ్మా మీరు ఇంత శ్రమ పడుతున్నారు మంగమ్మను ఎలాగో పంపించారుగా పైగా శివుడు కూడా ఉన్నాడు అసరే అన్ని సామాన్లు వచ్చినట్టేనా అక్కడేం మర్చిపోలేదుగా ఒకవేళ మర్చిపోయినా
అవి మీ ఇంట్లోనే మీ దగ్గరే ఉంటాయి కనుక నాకే భయం లేదమ్మా. అమ్మగారు ఉన్నట్టుండి ఒక్కసారిగా నా మనసుకు చిమ్మ చీకటి ఆవరించింది. ఆ కంగారులో నేను వెళుతున్న సంగతి మీ వారికి చెప్పలేదు. ఇన్నాళ్ళు మీరిద్దరూ నన్ను మీ సొంత మనిషిలాగా చూసుకున్నారు. లక్ష్మి వెళ్ళిపోయిందని ఇక తిరిగి రాదని మీ వారితో చెప్పండమ్మా. ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా ఆయన దేన్ని తట్టుకోలేని మనిషిని ఈ కొద్ది పరిచయంలోనే తెలిసింది. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. బాగుంది లక్ష్మి, మా వారిని జాగ్రత్తగా చూసుకోమని నాకు నువ్వు చెప్తున్నావా? నా పిచ్చి కానీ మీకు చెప్పడానికి నేనెవరినమ్మా. అదేంటి గోపిక కట్లంటే ఏమైందమ్మా? నీకు చూపు రాలేదన్నా గోపి మాత్రం కనిపిస్తున్నాడా? లక్ష్మి నేను ఒక డాక్టర్ని కూడా, కళ్ళు రాలేదని నాతో నువ్వు అబద్ధం చెప్పావు. నేను నమ్మాను అనుకున్నావు కదూ. చూడమ్మా హాస్యాన్ని కూడా ఎప్పుడు అలా చెప్పకు. గోపికేం భయం లేదు, చిన్న దెబ్బ తగిలింది అంతే. రండి, లక్ష్మి మీ తలకున్న కట్టు చూసి కంగారు పడుతుంది. లక్ష్మికి కళ్ళు? అవునండి, మీకంటే నాకంటే బాగా చూడగలదు. లక్ష్మికి అన్ని అర్థమవుతున్నాయి కదా లక్ష్మి. అమ్మా అయ్యగారు సామాన్ ఎక్కడ పెట్టమంటారు? అవే కాదు, లక్ష్మి సామాన్ కూడా తీసుకెళ్ళు. ఇవిగో టికెట్లు, ఏ కంపార్ట్మెంటో చూడు. అవునండి, మీరు వెళ్తున్నారు వెళ్ళవలసిన చోటకి, కలిసి ఉండవలసిన వాళ్ళతోనే వెళ్తున్నారు. భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండడం న్యాయమా చెప్పండి? అమ్మగారు, లక్ష్మి ఇప్పుడైనా నోరారా నన్ను అక్క అని పిలుమా. మనమిద్దరం తోడబుట్టిన వాళ్ళం కాకపోయినా అక్కా చెల్లెలమ్మా. వద్దక్క, ఓ అన్యోన్యమైన జంటను విడదీశానన్న పాపంతో బ్రతికే కన్నా 10 మంది దృష్టిలోనూ చచ్చిపోయిన నన్ను అలాగే ఉండనీయక్క. అనుకూలవతి అయిన భార్య లాలనలో గోపి సుఖంగా ఉంటున్నాడన్న తీయటి అనుభూతితో నన్ను వెళ్ళిపోని. లక్ష్మి నువ్వు చావును కూడా ఎదిరించి నిలిచింది, నీ గోపి గుండెలో గువ్వలా ఉదిగిపోవటానికేనమ్మా. ఆ దైవ నిర్ణయం కూడా అదే, అందుకే మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే వెళ్ళిపోని. పద్మ, నీ త్యాగంతో లక్ష్మి జీవిత నౌకను ఒడ్డుకు చేర్చి పుణ్యమే కట్టుకుంటున్నావు. కానీ ప్రశాంతంగా సాగిపోతున్న నీ జీవితాన్ని నడి సముద్రంలోకి లాగి నీ త్యాగానికి పుణ్యానికి ప్రతిఫలంగా స్వార్థంతో నేను నీకు చేస్తున్న పాపానికి ప్రాయశ్చిత్తం ఉందంటావా పద్మ? అవే మాట్లాడి, నేను చేస్తున్నది త్యాగం కాదు న్యాయం. చూడండి, ఏ ఆడదైనా కోరుకునేవారు మనసైన వాడు కట్టే మాంగల్యంతో ఓ ఇల్లాలు కావాలని ఆ వరం నాకు దక్కింది, అది నాకు చాలండి. పద్మ, చావు పుట్టుకలు అనుక్షణం చూస్తున్న ఒక డాక్టర్గా నీ మనసు రాయి చేసుకున్నా. నీ గుండెకు నేను చేసిన గాయం ఒక మనిషిగా నిన్ను వేధించక మానదు. అప్పుడైనా ఆవేదన అణిచిపెట్టుకో పద్మ. నీ మనసులోని బరువు తగ్గేలా, నీకు ఉపశాంతి కలిగేలా నన్ను మనసారా శపించు పద్మ. అంత మాట అనకండి, ఓ డాక్టర్గా నా వృత్తి నాకుంది. మీరిద్దరూ మనసారా నన్ను ఆశీర్వదిస్తే ఆ ప్రజాసేవలోనే నా ఆనందాన్ని వెతుక్కుంటాను. ఒకరి కోసం ఒకరు తప్పించిపోయే ఓ జంటని కలిపానన్న తృప్తి నాకు మిగులుతుంది, అదే నేను కోరుకునేది. మీరు నాకు ఇవ్వాల్సింది. వద్దు పద్మ, వరాలిచ్చే దేవత ఒక మామూలు మనిషినిలా అర్థించకూడదు. కట్టుకున్న భర్తను మరొకరికి అప్పచెప్పటం ఏ స్త్రీ చేయలేని త్యాగం. లక్ష్మి క్షేమంగా వెళ్ళిరామా. అక్క లక్ష్మి, 10 నెలలు పోయాక నేను రోజు స్టేషన్కి వస్తానమ్మా. ఎందుకో తెలుసా? రైలు దిగి నిండు చూలాలుగా నడిచొచ్చే నా లక్ష్మిని తీసుకెళ్ళడానికి, నా చేతులతో పురుడు పోసి మీకు ఒక బంగారు బాబుని అప్పచెప్పడానికి. ఏమండి, లక్ష్మిని పంపిస్తారు కదూ? ఏమండి, ఈ పద్మని మర్చిపోరు కదూ?